రెండు మూడు నాలుగు ఐదు ఆరు. ఏంటి ఇవాళ ఎన్ని పూలు కొంటున్నావు? పట్నం నుంచి మీ ఆయన వస్తున్నాడా? ఈ రోజు వస్తానని ఉత్తరం రాశారు. ఇకనే తలారో స్నానం చేసి బాగా వదులుగా జడేసుకొని ఈ పూలు తల్లో పెట్టుకున్నావు అనుకో, మీ ఆయనకు మతి పోవాలి. రేపో మాపో మా ఆయన కూడా వస్తాడులే, అదే ఒక్క పువ్వు కూడా అమ్మనివుడు. మొత్తం చెండు తీసి నా తల్లోనే పెడతాడు. వస్తాడు వస్తాడు అంటావు, ఎప్పుడు వస్తాడే నీ మొగుడు? నా మొగుడేమన్నా నీ మొగుడులాగా గుమస్తా ఉద్యోగం చేస్తున్నాడు అనుకున్నావా? మిలిటరీలో ఉద్యోగం, తుపాకీ తీసుకొని రాత్రి పగలు దేశాన్ని కాపలా ఉంటున్నాడు తెలుసా? తీరిక దొరకద్దు. ఏం తెలుసమ్మా, నీకెన్ని మూరలు కావాలి? నాకు రెండు మూరలు మల్లెపూలి. మల్లెపూలు అయిపోయాయి, కనకమరాలు ఉన్నాయి తీసుకో. అదే మళ్ళీ చెండు ఉంచుకో లేదంట? ఇవి జానకమ్మ కోసం, అమ్మేవి కాదు. అబద్ధాలాడమక్క, జానకమ్మ తల్ల పూలు అట్టిందే నువ్వు వ్యాపారానికే బయలుదేరవు, నాకు తెలియదు అనుకున్నావా? నిజమే, ఈ ఆలు పూలు తెచ్చేసరికి ఆలస్యం అయిపోయింది. జానకమ్మ ఇంట్లో లేదు, ఊళ్ళోకి వెళ్ళిందంట, అందుకే ఇవి దాచుంచా. జానకమ్మకి పూలకు కొద్దివేమిటి? ఈ ఊళ్ళో ఏ పూల చెట్టుని అడిగినా జానకమ్మని కాదందు. కావాలంటే పావులు ఎక్కువ తీసుకో, ఇటు పావుల ఎక్కువ ఇస్తావా? ఇదిగో 10 ఎకరాల పొలం ఎక్కువ ఇచ్చినా జానకమ్మ కోసం దాచిపెట్టిన పూలు మాత్రం ఎవరికి ఇవ్వను. మరేనే పిల్ల, జానకమ్మ పూల కోసం ఆశపడకూడదు. ఆ పిల్ల మా ఊరు మహాలక్ష్మి. మొత్తం మహాలక్ష్మి కాదు, సీతామహాలక్ష్మి. Ah!
పంపిందా? లేదు జానకి, అత్త ఊరెళ్తేనే మంచి నీళ్ళ కోసం వచ్చాను. మేమంతా లేవనుకున్నావా? ఇటు రా. బాబు ఇంకో 10 రోజులు గడిగి బాబు, నీ బాకీ వడ్డీ చూసా తీసుకుంటాను బాబు. అడిగితే జాలిపడి గడివేయటానికి నేను యముణ్ణి కాదు బే, తల్వార్ ఖాన్. మాట తప్పిన మనిషికి నేను సైతాన్ కంటే చెడ్డవాణ్ణి. ఏంట్రా తాత, ఏమైంది? చూడమ్మా, డబ్బంతకు అప్పు తీర్చడం ఆలస్యమైతే చెంబు తప్పాల ఎత్తుకుపోతున్నాడమ్మా. నువ్వు ఒట్టి పిచ్చోడు తాత. ఖాన్ బాబా నీ ఊరికి జరిపిస్తున్నాడు అంతే కదా ఖాన్ బాబా. అయినా అన్నమాట ప్రకారం బాకీ తీర్చొద్దు, తీసుకునేటప్పుడు అంత తొందర తీర్చేటప్పుడు ఉండదు. సర్లే, ఖచ్చితంగా 10 రోజులు ఇవ్వకపోతే ఖాన్ బాబా నిజంగానే ఊరుకోడు. ఈసారికి మాత్రం నిన్ను వదిలేస్తున్నాడు. సమాలను సర్దుకో సర్దుకో సర్దుకో. ఆ పిల్ల ఏదో అందని సామాన్లు సర్దుకుంటావు బే, ఆ అల్లాయే వచ్చి చెప్పినా ఒప్పుకోడి ఖాన్. పకడా, మొత్తం పకడా పకడా. అయితే బాబాకి నిజంగానే కోపం వచ్చిందనమాట. బాబా బాబా, క్యా హై? ఏం లేదు, చెరిగ్గడంత తీగా ఉందో తిను. మాటలకి మమకారాలకి వ్యాపారం మర్చిపోయే బేవకూఫ్ కాడి ఖాన్, మై కాబూల్ కా బేటా హూం. అయితే ఇప్పుడు ఏమంటావు? ఎప్పుడు ఒకే మాట అంటాం, మాది బాకీ చెల్లించాలి, మీది సామాన్ తీసుకోవాలి, కథం. అంతేగాని గడువు ఇవ్వనంటావు. ఒకే మాట 10 సార్లు చెప్పడి ఖాన్ బాబా. అయితే ఇదిగో గాజులు, నీ బాకీ చెల్లేసుకో. బేటీ, నా పేరు బేటీ కాదు, జానకి, తీసుకో. నా బాకీకి నీ గాజు ఇస్తావు ఎందుకమ్మా? నీవేమిటి నావేమిటి, మనంతా ఒకటేగా. ఈ బాబాకి మనం పరాయి వాళ్ళం, తీసుకో. ఓహో, తల్వార్ ఖాన్ గారా? ఏమిటి ఇలా వచ్చారు, నేనేం బాకీ లేనే. తల్వార్ ఖానా? అదేం పిలుపు బేటీ? నా పేరు బేటీ కాదు, జానకి. మై సమజ్ గయా, బేటీకి గుస్సా ఆగయా. చూ మంత్రకాళి, అజావ్ అల్లావుద్దీన్కి సైతాన్, అజావ్ బేటీకి మంచి గాజుల్తే ఆమ్ ఫార్. దేకో గాజులు ఆగాయా, తీసుకో. బాకీలకు బదులు బంగారం వసూలు చేయగలవు గాని గాజులిచ్చి బాబా అనిపించుకోలేవు. బేటీ, ఏ రోషం వచ్చిందా? నీ అన్నది అబద్ధమా? నై బేటీ, నువ్వు చెప్పిందే నిజం. భార్య బిడ్డలు లేని నాకు బాబా అని పిలిపించుకునే హక్కు లేదు. పైసాని మించిన పాషన్ లేదని రూపాయే అల్లా అని నమ్మి ఈ దేశం వచ్చాను. పైసా పైసా కూడేసి డబ్బు మూట కట్టాను. ఏ సచ్చాయి. కానీ బేటీ, నా అన్న వాళ్ళు లేని ఈ డబ్బు పిచ్చోడు ఈ ఊరొచ్చిన కొత్తలో అమ్మా నాన్న పోగొట్టుకున్న పసిపాపగా ఊరందరి గుండెల్లో ఊయల్లుగే నీ నవ్వు మొహం చూశాను. భాషరాని నేను నీ ముద్దు ముద్దు మాటలతో, బాబా అన్న నీ పిలుపుతో, భాషతో పాటు బతుకులో ఉన్న తీపిని తెలుసుకున్నాను. ఈ ఖాన్ గాడి వ్యాపారమే నీ పిలుపుని దూరం చేసేటైతే అసలు ఈ వ్యాపారాన్నే వదిలేస్తాను. మై దందా చోడుదుంగా. బాబా బాబా బేటీ, ఏంటిది చిన్నపిల్లాళ్ళ, నేను గాజులు వేసుకున్నానుగా, నవ్వు. బేటీ ఆకలి వేస్తుంది, అన్నం పెట్టు జల్ది. పెడతా పద. పిపీలకు 3 తులాలు వెయ్యి. 2 తులాలు చాలండి, ఎక్కువ అయితే కమల పిల్లలు పుడతారు. నోర్మోయ్, కమల పిల్లలే పుడతారు, కౌరు వల్ల 100 మంది పుడతారు. తినేది కనేది నా పెళ్ళం, భరించేది నేను. మధ్యలో నూనె ఒప్పులు పడతాను ఏంటి? కానీ ఇట్లాంటి తినిపించే ఇద్దరు అమ్మగారుని పైలోకానికి పంపించారు. ఏమండి మందు నూరటం అయ్యిందా? అవుతోంది. నేను ఇంకా పరగడుపుతోనే ఉన్నానండి, ఇప్పుడు వేసుకుంటే తప్పకుండా కడిపోతుందన్నారుగా. అన్నానే అన్నాను, ఇంకాసేపు ఆ పరగడుపు అలాగే ఉంచు, అయిపోతుంది. గురుగారు, పిల్లలు పుట్టడానికి వేరే పద్ధతి ఏదో ఉందనుకుంటానండి. నోర్మోయ్, ఈ ఊరికే కాకుండా ఈ చుట్టుపక్కల 10 గ్రామాలకి ఏకైక వైద్యుడు తెలుసా? ఆ సంగతి తెలిసే మా ఊరు నుంచి వచ్చి వైకుంఠం గారు తల్లో పేరు చంపేస్తున్నాయండి అన్నాను. పిచ్చివాడా, పేల బాధ పెళ్ళం బాధ కంటే ఎక్కువ, ఇక నీకు జన్మలో ఆ బాధ ఉండదు. ఇదే పేలహాంతక తైలం, ఇప్పుడే తయారు చేశాను పట్టు. అంటే అందమైన జుట్టు పోయి ఈ ఊరలో మిగిలినాయి. పిచ్చివాడ, జుట్టు పోతే ఎలా,
పేల బాధ వదిలింది కదా. ఏమాత్రం వైద్యానికి మీ దగ్గరికే రానక్కర్లేదు. మా ఊళ్ళో మంగలి మరుడయ్య ఇంతకంటే బాగా చేస్తాడు. ఏమండి పోనీ ఆ మరుడిని పిలిపించకూడదు. దేనికి? బాగా చేస్తాడేట్గా వైద్యం, అప్పుడైనా పిల్లలు పుడతారేమోనని. వాళ్ళు చేసేది వైద్యం కాదు, క్షవర కళ్యాణం. నేను చచ్చిన తర్వాత వస్తాడు, అప్పుడు చేయించుకో. పోలాపడికే ఏమిటో, ఎప్పుడు పిల్లల గురించి అడిగినా ఇలా మండిపడుతూ ఉంటారు. ఏమిటి అలా వెధమొహం పెట్టి చూస్తావు? నూరు చందా బాబు గారు ఎరా వల్ల కంటి వీరిగా. ఆగాకు, నేనే వస్తున్నాను. ఏమిటి ఇలా తగలంటావు? ఎవరో సత్తారంటున్నారు కదా అండి, కథ ఆలసిపోయినా సత్యదాకా ఉండి తీసుకెళ్దామని వచ్చానండి. ఇప్పుడు తస్తానంద రోగి కాదు, సాక్షాత్ గురువు గారే. అమ్మో ఆరు చచ్చిపోతే అట్ట నా వ్యాపారం కాటిలో కర్రలా కాలిపోదో? మారాదు, వైకుంఠం గారి చేతి మాత్ర వల్లకాటి యాత్ర అన్నారు. ఆరు పది కాలాల పాటు సరళంగా ఉండాలా, రోజుకో శవం పంపాలా, నేను హాయిగా బతకాలా. వైకుంఠం గారు తొందరగా రండి బాబు. ఎలా ఏమైంది? రంగడ కడుపు నొప్పితో మెరుకులు తిరిగిపోతున్నాడు. మాట పడిపోయింది బాబు, తొందరగా రండి. నేను ఇచ్చిన మందు వాళ్ళ? అది వేసిన తర్వాత ఎక్కువైపోయింది బాబు. నేనిచ్చిన మందు కూడా పనిచేయలేదంటే నువ్వు పద. రండి బాబు. మీకు పిలుపు వచ్చేసింది, మరి నేను వెళ్ళి కట్ల రెడీ చేసుకోవాలి కదండి, వస్తానండి. నువ్వు ఆ పని మీద ఉండు. తులసి పద. బాబు గారు నా పసుపుకం కలిపి మీరు ఎలాగైనా కాపాడాలి బాబు గారు. నాడి చూడండి బాబు. చూస్తా, అది చూస్తా. సరిగ్గా ఇతనికి ఎన్ని వేలు చెప్పండి? మొన్ననే 10 సంవత్సరాలు నిండాయి బాబు. అది సంగతి, ఆ మాట చెప్పరే. ఇంకా ఇతనికి ఏ మందులు పనిచేయవు బాబు గారు. ఏం చేస్తాం లక్ష్మి, ఈ జాతకుడికి 25 సంవత్సరాలే ఆయుష్. 25 సంవత్సరాలు నిండగానే చచ్చిపోయి తీరాలి. ఏదో నా మందు ప్రభావం వల్ల ఈ 4 రోజులు బతికాడు. ఇక ఘడియల్లో ఉంది, బయట పెట్టండి. ఏడవకండి, ఏడవకండి. పోయే మనిషి ప్రశాంతంగా పోనివ్వండి. తులసి తులసి తీర్థం పట్రా. సిద్ధంగానే ఉందండి. గోవిందా గోవిందా నారాయణ. ఆగేంత వ్యవధిలో జానకమ్మా, అప్పుడో ఇప్పుడు అంటున్నాడు. తీర్థం పోయి పుణ్యలోకాలకైనా పోతాడు. బాగు చేయడం చేత కాకపోతే నోరు మూసుకుని కూర్చోవాలి, కానీ బతుకుండగానే తీర్థం పోస్తానంటావా? మరి తీర్థం మీ గురువు గారి నోట్లో జానకమ్మా. నాకంటే నీకు ఎక్కువ తెలుసా? నీకంటే నాకంటే ఆ పట్టణం డాక్టర్లకి ఎక్కువే తెలుసు. ఏం బాబాయ్ పెద్దోడివి, నువ్వు కూడా అతని మాటలకు దిగాలపడి చూస్తూరుకున్నావా? ఏం మాట్లాడదు, వెంటనే పట్టణం తీసుకెళ్ళండి, కూడా నయం అవుతుంది. అవునరా జానకమ్మ మాట పొలు బాదు, పదండి పట్టణం తీసుకెళ్దాం. ఏ కీడు జరగకుండా మీ ఆయనతో తిరిగి వస్తాం. నేను చెప్తున్నానుగా. అమ్మ పోలేరమ్మా, ఊరందరికీ కన్ను తల్లివి, ఎవరేది కోరినా కాదనకుండా తీర్చే అమ్మవి. నిన్ను రోజు పసుపు కుంకాలతో పూజించే నీ బిడ్డ కాళ్ళపారాలైనా ఆరకుండానే పసుపు కుంకాలకు దూరం అవుతుంటే చూస్తూ ఊరుకోకమ్మా. లక్ష్మీ భర్తను బతికించి దాని ఐదోతనాన్ని కాపాడమ్మా. నువ్వు నోరారో కోరుకుంటే పోలేరమ్మ తల్లి కాదంటుందా? చూడు, అలా కాదన్నదనుకో, అది రాయే కానీ దేవత కాదు. మళ్ళీ అవును జనకమ్మ, పావలా పువ్వులిచ్చి 10 రూపాయలు లాభం కోరే మనుషులున్న ఈ కాలంలో 10 మంది కోసం మొక్కుకున్న నీ కోరికని కాదని ఎలా ఉంటుంది? లక్ష్మీ మొగుణ్ణి తప్పకుండా కాపాడుతుంది రా. డాక్టర్ బాబు. ఏం పర్వాలేదమ్మా, నీ భర్తకేం ప్రమాదం లేదు. ఇదేమిటమ్మా, లోపలికెళ్ళి చూడు. దేవుడేలే నా బిడ్డను కాపాడారు, మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను బాబు. ఆపరేషన్ మరో గంట ఆలస్యం అయితే ప్రాణాలు దక్కేవి కావు. అయినా పరిస్థితులు ఇంత ప్రమాదకరంగా మారే వరకు మీరు డాక్టర్కి ఎందుకు చూపించరు? మాకంత అదృష్టం లేదు బాబు. మా ఊళ్ళో పురుడొస్తే బొడ్డు కోసే పొన్నమ్మే గతి. రోగం వస్తే ఆ నాటు వైద్యుడే దేవుడు. అది కాదంటే పోలేరం మీద భారం వేసి భూమి మీద నూకలున్నంతకాలం బతకడానికి అలవాటు పడిపోయాం బాబు. అదేమిటి, మీ ఊళ్ళో గవర్నమెంట్ హాస్పిటల్ లేదా? బాబు పల్లెటూళ్ళలో ఆసుపత్రులు అయితే కట్టించారు, కానీ వాటిల్లో పనిచేసే డాక్టర్లు అక్కడ ఉండరు బాబు. ఏ డాక్టర్ బాబు వచ్చినా పట్టుమని 10 రోజులు పనిచేయలేదు బాబు. మరే బాబు, తమలాంటి డాక్టర్ బాబు ఒక్కరు మా ఊళ్ళో ఉంటే మా ఆడపడుచులు పసుపు కుంకాలు 10 కాలాల పాటు చల్లగా నిలుస్తాయి బాబు. ఆ దేవుడు ఎప్పుడు దయదలుస్తాడో ఏమో. ఏమిట్రా కళ్యాణ్ ఆలోచిస్తున్నావు? అదేరా ఇందాకటి పేషెంట్ గురించి. అతనికేరా? ఈజ్ ఆల్ రైట్, కన్నం గడిచిపోయిందిగా. అది కాదురా,
ఆ ఊళ్ళో వైద్య సదుపాయం లేక నిస్సహాయంగా బలైపోతున్న రోగుల గురించి. ఆ పనికి ఇక్కడ ప్రజాసేవ చేయబడును అని మెళ్ళో బోర్డు తగిలించుకున్న నాయకులు అనేక మంది ఉన్నారు ఈ దేశంలో. ఆ ఊరికి కావాల్సింది మెడలో బోర్డులు తగిలించుకున్న నాయకులు కాదురా, మెడలో స్టెతస్కోప్లు వేసుకున్న డాక్టర్స్. కానీ గ్రామాలు మన అవసరాలు తీర్చలేవురా, మన చదువు గిట్టుబాటు కాదు. అంటే నీ ఉద్దేశం? సింపుల్, ప్రైవేట్ ప్రాక్టీస్ అసలే ఉండదు, అధమా ఉన్నా పాలు పెరుగు తప్ప ఒక్క పైసా కళ్ళజోళ్ళాం. కేవలం డబ్బు కోసమైతే మనం డాక్టర్లే కానక్కర్లేదు. ఎవరు బాబు నువ్వు? ఏం కావాలనే? ఇది హాస్పిటలేనా? అట్లా అనుమానం వస్తుందనే బయట బోర్డు పెట్టా. చూడలా, ఇది హాస్పిటలే. ఇంతకాలానికి ఈ హాస్పిటల్ మీద దయతలిసి వచ్చిన పేషెంట్ నువ్వు. చెప్పు, చూస్తే ఏమిటో తొందరగా. ఇంతకే నువ్వు పేస్ చూస్తే డాక్టర్లా కనపట్టలేదు కదూ. అంతే, మన పేసే అంత. దీనికి ఒక కథ ఉంది. ఏమిటంటే, మా అమ్మకి నాన్నకి గుర్రపంది అల్పించుండేదట. వాళ్ళు సంసారం చేసేప్పుడు కూడా గుర్రాలు కావాలే. అంతే, మనం ఇలా పుట్టేశాం. పేస్ చూసుకొని ధరపడకు, జబ్బు ఏమిటో చెప్పేసి. జబ్బు నాకు కాదు, నీకు. అది వదిలించడానికి వచ్చాను. లేముందు గణపేసే. ఏమిటి సార్? కమరు. నేను డాక్టర్ కళ్యాణ్. ఇవాళ నుంచి ఈ హాస్పిటల్ ఒక డాక్టర్. పిలిచాడు సార్. లే, ఉద్యోగం పోతే అడుగు తినే పర్సనాలిటీ కూడా కాదు సార్. అన్యాయంగా చచ్చిపోతాను, చూపించండి సార్. సరే, ఈసారి క్షమించాను. ఇంకెప్పుడు ఇలాంటి తప్పుడు పనులు చేయలేదు. వెళ్ళి హాస్పిటల్ అంతా సర్దు. అయితే మన ఊరికి కొత్త డాక్టర్ వచ్చాడనమాట. ఇంకే దీని వాలకం చూస్తే ఇది సరిగ్గా ఎమ్మెల్యే గారి పెరట్లోనే కాసిన సొరకాయ అయి ఉంటుంది. మనం అడగకుండానే ఉపన్యాసం దంచేస్తుంది, ఎక్కడ పోతే అది మన బుద్ధులు. దీని వాలకం మనకు సరిపడదు, వదిలేద్దాం. డాక్టర్ బాబు. ఎవరిది? డాక్టర్ బాబు. వస్తున్నా వస్తున్నా. డాక్టర్ బాబు. ఈ బాబాయ్ ఏ అయిపోయింది అనుకున్నంతసేపు లేదు ఆనందం. మా రంగని బ్రతికించి మా ఊరి మీద జాలిపడి కావాలని డాక్టర్ బాబు వచ్చారంటే 4 కాలాల పాటు ఇక్కడే ఉంటారని ఎంతో సంబరపడ్డాం. కానీ వచ్చిన రోజే ఇలా అయిపోతారా అనుకోలేదు. ఎవరినని ఏ లాభం? మా ఆసుపత్రి జాతకమే అంత. అయినా ఇదివరకు ఎంతమంది రాలేదు, ఎంతమంది పోలేదు? మేమెవరైనా వాళ్ళని కట్టిపడేసావా? మీరు అంతే. చూడండి, మీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోండి, అంతేగాని అలా ఆడపిల్లల ఏడవడం ఏం బాగోలేదు. కళ్ళంట కాలవల్ల నీరు కారుతుంటే ఏడుపు కాదంటారేంటి? ఇదే బలేవారండి మీరు. ఈ ఊరు వచ్చినందు బాధ కాదు, పట్నం వదిలేసింది బెంగా కాదు. ఏదో కూర కోసం ఉల్లిపాయలు తరుగుతూ ఉంటే దాని పవరు కళ్ళలోకి వెళ్ళి. ఉల్లిపాయలకు వస్తే కళ్ళలో నీళ్ళు వస్తాయి, గానీ కంచెలోకి అన్నం రాదు. రండి, మా ఊరే అడవి కాదు మీరు చేయకాల్చుకోవడానికి. అది సరే బుల్లెమ్మా, మీ ఊరు కాశీయే కావచ్చు, నువ్వు కాశీ అన్నపూర్ణమే కావచ్చు, అయినా అడగా పెట్టకుండా ఏంటి స్వతంత్రం? ఈ క్యారేజ్ తీసుకురావడం ఏంటి? మేము అడిగినా మా ఊరికి ఏ డాక్టర్ బాబు రాలేదు. అడగకుండా మా కోసం వచ్చిన మీకు ఈ మాత్రం మర్యాద చేయడం మా ధర్మం. ఇంకెప్పుడు వంట జోలికి వెళ్ళకండి, రోజు వేళకి నేనే భోజనం తెస్తాను, భోంచేయండి. అదేంటి సార్ అలా చూస్తారు? ఆ అమ్మాయి పేరు జానకమ్మ, ఈ ఊరు వాళ్ళందరికీ ఆడపడుచు. అది సరేనా? మరి క్యారేజ్ ఏమిటి? ఇదే అండి. అయ్యి బాబోయ్, మీరు వద్దన్నా సరే ఊరు కదండి. మీరే కాదు, పై ఊరు వాళ్ళు ఎవరు వచ్చినా సరే ఆ జానకమ్మ చేతి భోజనం తిని వెళ్లాల్సిందే, అది రూలు. భోంచేద్దారండి. అయ్యి బాబోయ్, వడ్డిస్తారండి. మళ్ళా మా అయ్య బతికి బట్టగడతాడు అనుకోలేదు బాబు, మీ దయవల్ల బతికాడు. ఏం పర్వాలేదు, వారం రోజుల్లో మీ నాన్న పొలానికి వెళ్ళి పని కూడా చేస్తాడు. 100 ఏళ్ళు చల్లగా ఉండు బాబు. 100 ఏళ్ళేనా? సరే, ఈ ముందు పోటుకోసారి తాత వస్తా. మళ్ళీ చదువు పేరెట్టేవాడి నెల నెల జీతం నీకు. తప్పదు, నీ దగ్గర డబ్బు లేదని వాడి భవిష్యత్తు పాటు చేస్తావా బాబు? కూర్చో చూడు, ఈ డబ్బు తీసుకెళ్లి స్కూల్ మాస్టర్ గారికి ఇచ్చి ఫీజు కట్టు. బాబు గారు ఏం పర్వాలేదయా, మీ వాడు కష్టపడి చదువుకుని బాగా పైకి వచ్చి డబ్బు సంపాదించినప్పుడు అప్పుడు ఇద్దరు గానీ. సరే వస్తా. సుగుణ, పెద్దగా వేరే జబ్బు అంటే ఏం లేదు, కాకపోతే కొంచెం నీరసంగా ఉంది. నేను టానిక్ రాసిస్తాను, ఒక నెల రోజులు వాడితే తగ్గిపోతుంది. Thank you.
వెలుగింటి చిలకమ్మ, తలవారే వెలుగమ్మ, సిరిమూవల చిరునవ్వుల వల్లే ముంగిళ్ళ పడుచు గొబ్బమ్మ, నీ వైరావాలమ్మా తెలుగింటి చిలకమ్మ. పెడతానమ్మా సంపెంగలు, ఒళ్ళోకొచ్చి తీరుస్తావా నా బెంగలు, చీటికి మాటికి ఇస్తా కానీ చిరు ముద్దులు, కౌగిట్లోనే గడిపేస్తావా కసి పొద్దులు, పైటలు దాటిన అందం నా కళ్ళే చూడని, మాటలు నేర్చిన నాగం పందుల్లే చేరని, ముద్దుకు ముద్దు మద్దెల చేసి ముడులే వేయని, తెలుగింటి చిలకమ్మ. పులతోనే చేయిస్తాను పట్టాణము, నీవే నాకు ఇస్తానంటే నీ ప్రాణము, కలికి కిన్నెర సామి మన కాళ్ళే కడగని, కంటికి కన్ను కాటుక పెట్టి కవితే రాయని, బంతి చేమంతి ఆడే సంక్రాంతి పొంగళ్ళు పంచుకో పల్లె ముంగిళ్ళ పడుచు గొబ్బమ్మని వైరావాలమ్మా అందాల గోరింక తెలుగింటి చిలకమ్మ. అయ్యో మధ్యాహ్నం నుంచి ఇదండి వరస, ఒంగోలేడు కూకోలేడు నోటి మాట పడిపోయింది అంతేకాదండి, అప్పుడప్పుడు అంతా అర్థమైపోయింది, ఇంకేం చెప్పకో. తులసి వెళ్ళి కాలకుట్ట కషాయం తీసుకురా చెప్తా. ఈ దెబ్బతో వీళ్ళు జబ్బు ఫటాఫట్ పట్టుకోండి పట్టుకోండి. ఏమిట్రా ఇది? తన్నాడండి. గుర్రంలా తన్నాడు అంటే బహుశా ఇది గుర్రపు వాతం అయి ఉంటుంది, ఏమీ సందేహం లేదు. అయ్యుండొచ్చండి, ఈ మధ్యన ఇది జట్కాకు ఆడుకోరానుకున్నాడండి. ఏహనేం చెప్పమే, ఏమీ అనుమానం లేదు. వేధవ తోలేటప్పుడు ఏదో దోషం చేసింటాడు. ఏమేమి సంతానం? సంతానం ఏమండి పిలిచారా? పొయ్యి మండుతుందా? ఏ పొయ్యి అండి? ఏ పొయ్యి ఏమిటి? ఏప్రసింహ మన పొయ్యి మండుతూనే ఉంది. ఇప్పుడు ఏం పెడతారట? ఊట్లో గుర్రపు నాడ ఉంది, అందులో పెట్టి ఎర్రగా ఖాళీ వరకు ఉంచు. ఏమిటో, ఈయన ఎంతసేపు గుర్రపు నాడాలని గురువింద గింజల్ని నమ్ముకుంటారు. ఈ జన్మకు నాకు తల్లయ్యే యోగం ఉందో లేదో. వాత పెడితే తగ్గిపోద్దంటారా? వాత రోగి వాత మార్గామి రోగ తీరాయణం అన్నారు సంస్కృతంలో. వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ పడుకోబెట్టి
గట్టిగా జాగ్రత్తగా పట్టుకోండి. పద పద. అవ్వండి. ఏమిటి మీరు చేస్తున్న పని? వాత రోగి వాత మార్గామియే రోగ తీరాయణం అన్నారు సంస్కృతంలో. వాట్ నాన్ సెన్స్ యువర్ టాకింగ్. ఏంటి పశువులు చేసినట్టు వైద్యం? ఓహో, గుడ్డొచ్చి పిల్లనెక్కించినట్టు తరతరాల నుంచి వంశ పారంపర్యంగా వస్తున్నాం నా ఆయుర్వేద విద్యను అవమానిస్తే నేను సహించను. ఆయుర్వేదం వాళ్ళు కూడా తెలియని నీలాంటి వాళ్ళు ఆ వైద్యం చేపట్టే ఆ వైద్యం ఏడు లేకుండా పోయింది. తప్పండి. ఎలా ఉంది ఇప్పుడు? బాగానే ఉంది బాబు. ఒరేయ్, మాట వచ్చిందిరా? ఏం పర్వాలేదు, నా లోల హాస్పిటల్కి వచ్చి వైద్యం చేయించుకో. చూడు మిస్టర్, మళ్ళీ ఇలాంటి తప్పుడు వైద్యం చేయడానికి ప్రయత్నం చేసావో నిన్ను పోలీస్ స్టేషన్ పంపిస్తాను. జాగ్రత్త. డాక్టర్ బాబు, మీరు కాబట్టి ఎదురుపడి గట్టిగా చెప్పలేకపోతున్నాను. మీరే కనుక మా ఊరు మనిషి అయితేనా నేనేం చేసేద్దాన్నో. ఇప్పుడు నేను మీ ఊరు మనిషినిగా ఏం చేస్తావు? వచ్చారా డాక్టర్ బాబు? రేపటి నుంచి నా భోజనానికి ఆలస్యంగా వస్తే నేను ఊరికి నిలలేదు. రండి. రేపటి సంగతి సరే, మరి ఇవాళ ఆలస్యంగా వచ్చాను కదా, దీనికి శిక్ష ఏమిటో? రెండు ముద్దలు ఎక్కువ తినడమే దీనికి శిక్ష. ఓయే, నాలుగు ముద్దలు ఎక్కువ తింటాను. చాలు 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 జానకి, రోజు నీకు ఇలా శ్రమ ఇవ్వటం నాకు ఇష్టం లేదు, అందుకే నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. చేసుకుంటే మాకు మరీ సంతోషం. మా ఊరికి ఇద్దరు డాక్టర్లు అవుతారు. సారీ, నేను డాక్టర్ని అటెండ్ చేసుకోదలుచుకోలేదు. మరి మంచితనం అందం కలబోసిన పసిరి బొమ్మ లాంటి పల్లెటూరు పిల్లని చేసుకోవాలనుకుంటున్నాను. లేకపోతే ఏమిటి బాబు, ఒక ఇంగ్లీష్ ముక్కు కూడా రాని పల్లెటూరు పిల్లని చేసుకునే కర్మ మీకేమిటి? మీరు కో అంటే కోటి మంది పట్నం పిల్లలు మీ కాళ్ళ దగ్గర ఉంటారు. వస్తాను. ఇంగ్లీష్ వచ్చని ఇంగ్లీష్ వేషాలేసే కొంతమంది ఆడపిల్ల కన్నా అర్థమైన తెలుగుతనానికి అందాన్ని ఇచ్చే నువ్వంటే నాకు చాలా ఇష్టం. మన బతుకు కూడా పులి మేక అట్లాగే అయిపోయింది. ఏమిటా మొదలు పోలిక? ఆ డాక్టర్ బాబు పులిలా ఊళ్ళో దిగాడు, మేక లాంటి తవరు తోక ముడిచి రోగులు దొరక ఈగలు తోలుకుంటున్నారు. పుండు మీద కారం తల్లేటా బాబు నిన్ను? నిజం చెప్తే అంటే మరి సంతానం, సంతాన లక్ష్మి. ఏమిటండి ఇట్లా ఆటాడుకుందాం? ఏమాటండి? పులి మేక. మరి ఆటాడితే పిల్లలు పుడతారా? నడకు నాలి కోసేస్తాం. అన్నపూర్ణమ్మ తల్లి, మాదా కవలం అమ్మ. ఇప్పుడు మాదా కవలం ఏంటో అంట్లా వ్యధ. కాస్త శ్రద్ధలు ఉంటే పెట్టండి. పురి పురి విరిగా, పురి విరిగా. ఏమిట్రా అవుతారు? మరి ఏం చేయమంటారంటే, ఇది వరకైతే రోజుడిచి రోజు ఓ శవాన్ని పంపి నా కడుపు నింపేవారు, ఇప్పుడు శవం వస్తే వట్టు. అవునరా, ఆ డాక్టర్ గారు వచ్చి సత్యవాళ్ళు బతికించి నీ కడుపు కొట్టాడు, రోగుల్ని తన వైపు తిప్పుకుని నా కడుపు కొట్టాడు. రే, నువ్వు నేను బతికి బట్ట కట్టాలంటే ఒకటే మార్గం. ఏంటండి? ఇట్రా భయపడకు, అలా చేయకపోతే నువ్వు నేను చావడం ఖాయం. అప్పుడు మనల్ని కాల్చడానికి కూడా ఎవరు ఉండరు. ఏమంటావు? అట్టగానండి. మనల్ని చూసే ఇంటి ఇక్కడ పాసేస్తారు. పోలాం పద. డాక్టర్ సాబ్, డాక్టర్ సాబ్. ఏ సచ్చినోడికి చేతులు వచ్చాయి బాబుని కొట్టడానికి? మరే కొట్టోడి తెల్లారేసరికి పురుగులు పడి సత్తాడు. బాబుగారు కొంచెం కాళ్ళు ఒక్కనా? వద్దమ్మా, వెళ్ళి మీ పనులు చూసుకోండి. మిమ్మల్ని ఒంటరిగా వదిలి ఎలా పెడతాం బాబు? ఏం పర్వాలేదు ఖాన్భాయ్, మన అప్పరా ఉన్నాడు కదా. ఈ నిద్రమోహం గాడా ఈడేం చూస్తాడు సార్? మీరు కోలుకునేదాకా మా జానకి బేటి దగ్గరుండి చూసుకుంటుంది. ఏం బేటి? అలాగే బాబా. చలో చలో, డాక్టర్ సాబ్కి విశ్రాంతి కావాలి. చలో, అరే చలో జల్దీ.
స్టాప్ స్టాప్ ఇది ఎక్కడ సస్పెన్స్ ఎక్కడికి వెళ్తున్నావో చెప్పుకోండి ఇదిగో డాక్టర్ బాబు ఎక్కడికి అడగద్దన్నా మాట్లాడకుండా నాతో రండి అమ్మయ్యా వచ్చేసాం వచ్చేసాం అన్నమాట ప్రకారం డాక్టర్ బాబుని తీసుకొచ్చాను దీవించి తల్లి నమస్తే ఏమిటి ఎలా నిలబడ్డారు పోలేరమ్మ తల్లికి దండం పెట్టండి పోలేరమ్మ తల్లి ఎవరా పోలేరమ్మ తల్లి మేడం పోలేరమ్మ గారు అయ్యో తెలీదు ఆవిడే పోలేరమ్మ తల్లి ఇది ఏడు పాపం రాయల్ అయిపోయింది మళ్ళా మాట ఎవరైనా చెప్పించారా అయ్యో తప్పండి అలా అనకూడదు మిమ్మల్ని కాపాడింది ఈ తల్లే నన్ను కాపాడింది కళ్ళలో పెట్టి చూసుకుంది ఈ చల్లని పిల్ల గాని ఆ తల్లి కాదు ఎవరు కాపాడాలన్నా ముందు ఆ తల్లి దయ్యంటేనే దండం పెట్టండి సరే సరే పెట్టారు ఆ తర్వాత అయ్యో అన్ని చెప్పాలి అమ్మా పోలేరమ్మ తల్లి అమ్మా పోలేరమ్మ తల్లి నీ దయ వల్ల గండం గడిచింది గండం గడిచింది కదా అబ్బా మొత్తం చెప్పండి నీ గండం వల్ల ఈ దయ గడిచింది ఐఎమ్ సారీ నీ దయ వల్ల ఈ గండం గడిచింది నన్ను ఇలాగే పది కాలాల పాటు చల్లగా చూడమ్మా అంటే నన్ను ఇలాగే పది కాలాల పాటు చల్లగా చూడమ్మా నన్ను ఇలాగే పది కాలాల పాటు ఆ బ్యాలెన్స్ సత్తే చెప్పను ఏ ఎందుకంటే ఏ ముద్దు ముచ్చట లేకుండా ఇలాగే ఒంటరిగా పది కాలాల పాటు నేను బ్రతకలేను చెప్పాడు ముద్దు కావాలని దేవతను ఎవరన్నా కోరతారేమిటి అయ్యో రామా ముద్దులు ఆ దేవతను కాదు నేను కోరేది ఈ దేవత చెప్పండి ఈ ఊరి మేలు కోరి వచ్చావనే అభిమానంతో నా పేటీ నీకన్నం పెట్టి నీ ఆకలి తీరుస్తోంది ఆడపిల్ల అందులోనూ అనాథ కదా అని వేరే ఆకలి తీర్చుకుందామనుకున్నావో బేటీకి కోట గోడలా నేనున్నాను బేటీకి కీడుదల పెట్టే ఈగని కూడా కోట దాటినాని పడి చల్వార్ ఖాన్ ఖబర్దార్ సారీ అంటే నీ బేటీ మీద నీకే నమ్మకం లేదనమాట నా బేటీ కోహినూరు వజ్రం నీతికి నీడబట్టే నా బేటీ లాంటి వాళ్ళు కోటికి ఒక్కళ్ళు కూడా ఉండరు నాకు నమ్మకం లేనిది నీ మీద నీ పట్నం బుద్ధుల మీద సమ్జే సమజ్గా భాయ్ బిల్కుల్ సమజ్గా అంటే పట్నంలో పుట్టిన వ్యక్తికి ప్రేమించే హక్కు లేదంటావా ప్రేమించిన వ్యక్తితో జీవితాన్ని పంచుకోవాలనుకోవడం తప్పంటావా అవును ఖాన్ భాయ్ జీతం తీసుకుని ప్రజలకు సేవ చేసే నాకంటే ఏ ప్రతిఫలమో ఆశించకుండా ఊరందరికీ సేవ చేస్తున్నా జానకి ఉన్నతమైన మనసుని ఆరాధిస్తున్నాను ఆమెకు అభ్యంతరం లేకపోతే మీ అందరి సమక్షంలో మెళ్ళో ముడుముళ్ళు వేయటానికి సిద్ధంగా ఉంది డాక్టర్ సాబ్ ఇది ఇది కళా నిజమా నా బేటీకి మీరు నిఖా కడతారా పెళ్లి చేసుకుంటారా నిజమా డాక్టర్ సాబ్ ముమ్మాటికి నిజం నా బేటీ చేసిన పూజలకి మంచి భర్త దొరుకుతాడనుకున్నాను కానీ మనసు నా దేవుడే పెళ్ళాడతాడనుకోలేదు సాబ్ మీ మంచితనాన్ని అర్థం చేసుకోలేక ఏవేవో మాట్లాడాను మాట్లాడు సార్ ఈ సంగతి ఊరందరికీ చెప్తాం ధూమ్ధామ్గా మంచి జబర్దస్తిగా పెళ్లి చేస్తాం వస్తాం సార్ మళ్ళీ పెట్టిన పువ్వులు చాలేవే వచ్చిన పేరెంటాలకి ఒక్క పువ్వు కూడా ఉంచకుండా అన్ని పెళ్లి కూతురిగా పెట్టేస్తున్నావు కాస్త ఊరుకో చిన్నప్పటి నుంచి జానకమ్మకి రోజు నేనే పువ్వులు పెడుతున్నా పెళ్ళైన తర్వాత డాక్టర్ బాబు పువ్వులు ఎట్టనిస్తాడో లేదో కాస్త ముచ్చట తీసుకొని ఆయన వద్దంటే మాత్రం నువ్వు ఊరుకుంటావా ఏంటి శోభనం గదిలో కూడా దూసుకుపోతావు సర్లే ఆ డాక్టర్ బాబు వాలకం చూస్తుంటే జానకమ్మని అరక్షణం కూడా వదిలిపెట్టట్లేడు ఇక నేనెక్కడ దూసుకుపోయేది అవునే మళ్ళీ మన జానకమ్మ అదృష్టవంతురాలు అందుకే శ్రీరామచంద్రులాంటి మోడు దొరికాడు ఆ అవును దేనికైనా పెట్టి పుట్టాలి మనం పెట్టి పుట్టాంగా అందుకే నా మొగుడు సైన్యంలో నీ మొగుడు సానికంపలో ఇంకా ఇలాగే ఉన్నారా అవతల పంతులు గారు ముహూర్తం దగ్గర పడిందని పిలక పీక్కుంటున్నారు జల్దీ జల్దీ తీసుకురండి అలాగే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవే నారాయణ నమోస్తుతే ఓం మాంగళ్యం సంతు నానే నామ మమ దేవన హేతునా కంఠే పద్మామి శుభగే తుంగే వశరదాం శతం
అనురాగమంతా నీ అందమై అల్లి పిల్లి అల్లుకున్న ఈ వేళలు అనుబంధమంతా సంసారమై ముద్దు ముద్దు ముచ్చట్లాడే ఈ రాత్రిలో పరువంలో పారాణి పండిందిలే మంతి విరిశయ్య జంపాలలో హేమంత రాగాల కౌగిట్లో తెరతీసే ఈ యౌవనం వెన్నెట్లో తెల్లారి ఈ శోభనం ఆనింగి ఈ నెల ముత్తాడుకుంటున్న ఈ రాత్రి ఏనాడు విడిపోదు ఏడేడు జన్మాల ఈ కౌగిలి సొంతమై ఒళ్ళోకొచ్చి ఒళ్ళే ఇచ్చే ఈ వేళలు శృంగారమంతా శ్రీగంధమై మల్లెల్లోని మత్తెక్కించే ఈలో కళ్ళల్లో కవ్వించే కళ్యాణమై పెదవుల్లో పులకించే పేదంతమై దాగేది ఏ మూది దరి చేరితే తారా పిలిచింది ఓడి చేరగా కలలన్నీ నాడే ఫలియల్తగా ఆనికి నెల ముద్దాడుకుంటున్న ఈ రాత్రి ఏనాడో విడిపోదో ఏడేడు జన్మాల ఈ కోగిలి శివ పార్వతులు దీవిస్తున్న మన సంగమం గంగాయమునలు ఒకటైపోయే మధుసాగరం ఎందరికో దొరకంది ఈ జీవితం నా దేహం నా ప్రాణం నీ కంకితం ఏం జానకమ్మా ఇంత ఆలస్యమైందే ఆయన పట్టాను కదలదెవరుగా ఎవరు ఎవరేమిటి మా ఆయన పళ్ళు తోకోవడం దగ్గర నుంచి వీపు రుద్దేదాకా నేను పక్కనే ఉండి సాయం చేయాలి క్షణం ఆలోచిందనుకో జానకి 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 అని కలవరిస్తారు హాస్పిటల్కి వెళ్లే వరకు క్షణం వదలరనుకో ఎట్లా దీని మీద కూసుని మీ ఆయన కబుర్లు అన్ని చెప్పమ్మా మా అందరికీ వినాలని ఉంది కదర్రా సరే మన పెళ్లికి అన్ని చీరలు కొన్నారా నిన్న మళ్ళీ రెండు చీరలు కొని తెచ్చారు వద్దంటే వింటేగా కట్టుకునేదాకా వదలలేదు ఇదిగో ఇదే ఎంత ఉంటుందో 500 రూపాయలు ముయ్యమ్మ ఈగలు దూరతాయి నోరు తెరిచి చాలా సేపు నువ్వు కూడా కూర్చో అసలు నిన్నేం చేశారు తెలుసా వాళ్ళ ఆయన అవన్నీ ఏదో చేసుకుంటాడు మధ్యలో మీకెందుకు ఇంత ఆరాటం పెద్ద మీటింగ్లు పెట్టారు ఏం చేశారు అని వెళ్ళండి అవతలకి జానకమ్మ ఒకసారి ఇలారా నీకేమన్నా మతిపోయిందా సంసారం గురించి నలుగురితో చెప్పొచ్చా చెప్పకూడదా అయ్యో పిచ్చి పిల్ల ఆడదాన్ని ఐదోతనం గురించి నలుగురితో చెప్పుకుంటే ఏ పాపిష్టి కళ్ళైనా పడ్డాయనుకో సంసారానికి మంచిది కాదు ఇంకెప్పుడు చెప్పద్దు చూడండి సార్ సుందరం ఊరేసుకుంటానని రంగయ్య ఏమో కరెంటో వేలాడతానని గోల్ చేస్తున్నారు ఈ పురుకొస్తా ఊరేసుకుని ఈవిడి చావటం రంగయ్య దానిలో వెళ్ళిపెట్టి శక్తించావటం అంతా బానే ఉంది అసలు ఎందుకు చావాలి ఇదండి వరుస చిలకా గోరింకలా ఉండేవారు రాత్రి టూరింగ్ హాల్లో దసరాబుల్లో సినిమా చూసి వచ్చారు ఇలా అయిపోయారు అదేమిటండి సుందరమ్మత్త రంగయ్య మామ అలా అయిపోయారు వాళ్ళు ఇప్పుడు సుందరమ్మ రంగయ్య గారు కాదు అక్కినేని వాణిశ్రీ అదేమిటండి అదంతేలే అవును కాస్త ఆలస్యం అయితే నేను క్యారేజ్ తీసుకురావద్దని చెప్పాను కదా నేనే ఇంటికి వచ్చి పొంచేసేవాడుగా ఏమో బాబు వేళకు మీకు భోజనం పెట్టకపోతే నాకు పిచ్చెక్కినట్టుంటుంది థ్యాంక్స్ అది సరే పక్కూర్లో దసరాబులో ఆడుతున్నాడు చూద్దాం ఎందుకు సోగ్గాడు ఎదుటే ఉంటే నీ ఎదుట ఉన్న ఈ సోగ్గాడు చూస్తూ ఊరుకునే రకం కాదు ఉండి కట్ట
జానకే స్క్రూ డ్రైవర్ తీసుకురా. అయ్యో మీకెందుకండి కరెంటు పనులు? కరెంటు వాళ్ళు కబుర్ చేస్తే వాళ్ళే చేస్తారుగా. కరెంటు వాళ్ళు? అయ్యో రామ, పెళ్లి పందిట్లో కరెంటు పోయింది స్వామి, రండి అని కబుర్ చేస్తే పిల్లాడు పుట్టిన తర్వాత బారసాలకు తీరిగ్గా తిందామని వస్తారు. అంతవరకు ఓపికలు తెచ్చావా? థ్యాంక్స్. అయ్యో వదలండి. ఏ పూజ చేసుకోబోతున్నాను, తా కరెంటు ఊరుకోను. నిజంగానా? అంతే. వాళ్ళు పూజ చేస్తున్నారట, మనం తాకూడదట. జానకి, ఇటు ఇటు చూడు, నాకేం కాలేదు, ఊరికే నాటకం ఆడాను. ఏమిటో చిన్నపిల్ల, ఏదో సరదా చేశా అని చెప్పాను కదా. సరదాకైనా ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకండి. మీకు ఏదైనా జరిగిందని కాల్ వచ్చినా మీ జానకి బతికుండదండి. ఓకే ఓకే, డోంట్ వరీ, ఆల్ రైట్. కల్లో నీకు కనిపించినా నవ్వుతూనే కనపడతాను. ఓకే, ఇంకెప్పుడు చేయడం చెప్పాను కదా. నవ్వు 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 నవ్వాలి, నా మాటపై నమ్మకలేదు. నవ్వు నవ్వు నూరు, సరిగ్గా నూరు. ఏమండి ఏమండోయ్, మిమ్మల్నేనండి. వినపడుతూనే ఉంది, ఏమిటో చెప్పాడు. నేను నీళ్ళు వేసుకున్నానండి. ఉద్ధరించవలే, రోజు మూడు సార్లు పోసుకుంటున్నావు నావుగా. అబ్బా నీకేమీ తెలియదు. ఏంటి జానకమ్మ, నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? డాక్టర్ బాబు చేసిన చిరు పనులు ఏమన్నా గుర్తుకొచ్చాయా? పోమల్లి, అదేం కాదు. అమ్మా, అదేం కాదంటే నువ్వు ఊరుకుంటానంటే మా ఆయన అంతేలే. మిలిటరీకి వెళ్ళక ముందు చీకటి పడితే చాలు, చిలి పనులతో నన్ను చంపేసేవాడు. ఆడెక్కడున్నా ఆడు చేసిన చిలి పనులు తలుచుకుంటూ నేను ఇట్టగే నవ్వుకుంటాను. అక్క అక్క, మరేమా? అది కాదక్క, చింతకాయలు దొరికినాయి, మామిడి పిందెలు దొరకలేదక్క. చింతకాయల రారా. అమ్మ జానకమ్మ, అదే సంగతి. అబ్బో అదే కదూ. అబ్బా సిగ్గు చూడు, ఉండు పాట పాడతాను. జ్యోత్సానంద జోజోము కొండ లాలి పరమానంద రామ గోవింద. అదేటట్ట దీపయ్యో, కూర్చో. ఇదిగో డాక్టర్ బాబు, ఈ ఆల నుంచి మీ ఆవిడ కాలు కింద అట్టడానికి వీల్లేదు. ఏ నేల బాగానే ఉంది. అబ్బా నేల బాగానే ఉంది లేవయ్య మహానుభావ, మీ ఆవిడ ఏం నెల తప్పింది. ఇదిగో డాక్టర్ బాబు, సూది మందేసినంత సులభం కాదు తొలికాను పంటే. అమ్మాయిని భద్రంగా చూసుకోవాలి, గాజు గ్లాసే అనుకో. ఏ బరువు అయిన పని చేయనివ్వకూడదు. అలాగే చేయను. నువ్వు ఏ బరువు పని చేయకూడదు, అర్థమైందా? అర్థమైంది. ఏం అర్థమైందో ఏం. అమ్మో నీ ఊరంతా తిరిగి రావాలి. ఎందుకు? ఎందుకో వీళ్ళందరికీ తెలుసు. అర్థమైందిలే, మినిస్టర్ ఫర్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ కదూ. అమ్మ దొంగ, ఇంత శుభవార్త నా చెప్పండి వస్తావా? నువ్వు చెప్పబోతే రాకేటో మా బాబు చెప్పండి. బాబు బాగుందో? మా బాబు రాకుండానే పొమ్మంటున్నావు, ఇక ఆయన పుడితే అన్ని పొస్తులేనా? ఎందుకు, ఈ ఊరు వచ్చిన కొత్తలో మొదలెట్టారుగా వంట, మళ్ళా మొదలెట్టండి. నేను చెప్పేది ఈ పొస్తుల గురించి కదా. మరి ఆ పొస్తులు చెప్దామంటే ఎవరు దొరకరండి. ఇదిగో సుందరమ్మా, బాగుండవమ్మా, అసలే కడుపులో గొడగొడలాడుతుంటే. జానకమ్మ నీళ్ళు వస్తుంది. ఎట్ట ముందు చూద్దాం పదా. ముందు ఆ పని కాని. అవును అమ్మ, కడుపులో గొడగొడ. ఇదిగో ఆడపడుచులు, నీకు సంగతి తెలుసు. ఏ సంగతి? జానకమ్మ నెల తప్పింది. అరే జల్ది ఆవు బేటి. ఏమిటి బాబా ఇవన్నీ? చెప్తా చెప్తా, పెహ్లే మూ మీఠా కదా, నోరు తెరు. అరే జల్ది దించవయ్యా. ఏదేకో బేటి, ఇది ఉయ్యాలా, ఇది గాలి పొడగల, ఇది పిలక్కాయ, గిలక్కాయ, గిలక్కాయ, ఇవన్నీ మా బేటి బేటికి. అప్పుడే ఇవన్నీ ఎందుకు బాబా? అరే క్యా బాత్ కర్ రే బేటీ తుమ్, మన మళ్ళీ అప్పుడే ఈ సంగతి జిల్లా అంతా చెప్పేసింది. రేపు నాకన్నా ముందే ఎవరన్నా దీన్ని తెచ్చారనుకో, అప్పుడు ఈ తాత ఉయ్యాల్లో చోటా పెట్టి ఊగదు కదమ్మా. అందుకే అందరికన్నా ముందే తెచ్చాను. చల్లగా చూడాలి, ఉఠో బేటి ఉఠో. ఏదేకో బేటి, ముందే చెప్తున్నా, ఆడపిల్లనే కనాలి, మళ్ళీ ఈ బాబాగాడు చోటా బేటీతో ఆడుకోవాలి.
ఏమిటో పళ్ళన్ని ఎగిలించుకుని నవ్వుతున్నావు. ఎవరైనా టూత్ పేస్ట్ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ కోసం వచ్చారా? అది కాదండి, ఈ బొమ్మను చూడండి. చిన్నప్పుడు మీరు ఇలాగే ఉండేవారు కదా. అంటే ఇంతకంటే బాగుండేవారా? బాగానా? మామూలు బాగానా? పిచ్చిదారా? ఆ రోజుల్లోనే అమూల్ కంపెనీ వారు లేరు, వాళ్ళ డబ్బాల మీద మన ఫోటోగ్రాఫ్ చేసేవారు. ప్రయత్నమైన సేల్స్ కావాలంటే పాతికేళ్ళు అంట డబ్బా తెప్పించోడు. అప్పుడు ఎలాగో దొరకవు కదా అని కోసేకండి. ఏంటి నువ్వు నమ్మట్లేదా? సర్లే మనం ఏం చేస్తాం మన కర్మ. సరే పంజాయ్, ఇప్పుడు ఎలాగో 3 మాసాలు అయింది కదా, ఇంకో 6 మాసాలు 7 మాసాలు ఆగు. నీకే తెలుస్తుంది, నీ కళ్ళతో నువ్వే చూద్దుకని. ఈ రాత్రి కాన్పు వస్తుందంటావు బాబు? రావచ్చు మళ్ళీ. ఏమండి? యు డోంట్ వరీ, ఎవ్రీథింగ్ ఇస్ క్వైట్ నార్మల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్. సుఖప్రసవం జరుగుతుంది. మీరు దగ్గర ఉండగా నాకు భయం ఏమిటండి? కొంచెం యోచుకోమా, భయం లేదు, నా తల్లి కదా. నేను బతకలేను బాబు. నా తల్లి వద్దంటే వినలేదు, అర్థమైన బూడిద అమ్మగారు నోట్లో వేశారు. ఏమవుతుందో ఏమిటో. కొరే దూషించకరా, సుఖప్రసవం చూడడం సామాన్యమైంది కాదు. కడుపులో కవల పిల్లలు ఉన్నా సరే చేతులు కట్టుకుని పుట్టుకొస్తారంతే. బాబు బిడ్డం జరిగింది, ఆపరేషన్ పడితేనే కానీ ప్రమాదం తప్పేటట్లేదు. తొందరగా ఆసుపత్రికి తీసుకెళ్ళండి బాబు. ఇంకా ఆలోచిస్తారేంటండి, తొందరగా తీసుకెళ్దాం పదండి. అది కదరా, నా భార్యను తెలిస్తే ఆ డాక్టర్ వైద్యం చేస్తాడంటావా? ఆ బాబు మీలా కుళ్ళుబోతు మనిషి కాదు, దేవుళ్ళు అంటోడు. నేను వెళ్ళి డాక్టర్ బాబుని తీసుకొస్తాను, అమ్మగారిని వెంటనే ఆసుపత్రికి తీసుకురండి. వీరు పది వెళ్ళమంటే వినమే. ఒక్కసారి డాక్టర్ గారిని చూడండి. మళ్ళీ చెప్పేది నీకు కాదు, నువ్వు మనిషివా పశువా? ఈ సమయంలో డాక్టర్ బాబుని రమ్మంటావా? ఒక్కసారి డాక్టర్ గారితో మాట్లాడి మళ్ళీ. అబ్బా ఆయన రాడు, నువ్వు వెళ్ళు. ఒక్కసారి మళ్ళీ చూసిరండి. రాడు వెళ్ళవయ్యా. మళ్ళీ డాక్టర్ బాబు, మా అమ్మగారిని మీరే కాపాడాలి. బిడ్డ అడ్డం తిరిగిందట, కాన్పు కష్టమైపోయి చావుతుకుల్లో ఉంది. ఒకసారి ఎలా సాధ్యమయ్యా? జానకి ఒక ప్రక్క నొప్పులు ప్రారంభం అవుతుంటే ఒకసారి ఏమిటి బాబు నీకు మాటలు? డాక్టర్ బాబు, అమ్మా అమ్మా, జానకమ్మా నువ్వేనా చెప్పమ్మా, అవతల తల్లి బిడ్డ చావుబతుకులో ఉన్నారు. ఏమిటో నీ న్యూసెన్స్ నువ్వును. ఏమండి ఒకసారి మీరు వెళ్ళి చూసిరండి. అదికా జానకి, నువ్వు నాకేం పర్వాలేదని మీరే అన్నారుగా, అసలు నాకింకా నొప్పులే రావడం లేదు. మీరు వెళ్ళరండి. జానకమ్మా నీకేమన్నా మతిపోయిందా? ఆడదానికి కాన్పు అంటేనే మరో జన్మ ఎత్తినట్టు, అందులో నీది తొలి కాన్పు. ఇప్పుడు ఆ బాబుని వెళ్ళమంటావేంటి? మళ్ళీ నాకిప్పుడేం ప్రమాదం లేదు, ఈయన అక్కడికి వెళ్తే 2 నిండు ప్రాణాలు నిలుస్తాయి. మీరు వెళ్ళరండి. మళ్ళీ జానకం జాగ్రత్త చూస్తుండు, వేణులు రెడీకి పెట్టించు. డాక్టర్ బాబు మీరు నా భార్యను కాపాడండి. ఏంటండి, ఏం పర్వాలేదు, ధైర్యంగా ఉండండి. కాస్త ఓర్చుకో తల్లి, డాక్టర్ బాబు వచ్చేస్తాడు. ఇంకా డాక్టర్ బాబు రాలేదా? పిల్ల కష్టపడిపోతుంది, పోనీ నేను వెళ్ళి డాక్టర్ బాబుని తీసుకోవద్దు. మళ్ళీ ఆయన పని అయిపోతే రాకుండా ఉండరు, నాకే పర్వాలేదు, ఇక్కడే ఉండు. కాస్త ఓర్చుకోమ్మాల్లి. ఇప్పుడు ఎట్టా? ఇప్పుడు ఆలోచిస్తూ కూర్చుంటే కుదరదు మళ్ళీ. దేవుడి మీద భారం వేసి కాన్పు మనమే చేద్దాం. అట్టాగే అదృష్టవంతులు వైకుంఠం గారు మగబెట్టగలిగాడు. సమయానికి తమరే రాకపోతే నా కుటుంబం సర్వనాశనం అయ్యేది. మీ మేలు జన్మ జన్మలకి మర్చిపోలేదు. ఇందులో నేను చేసింది ఏముందని, నా డ్యూటీ నేను చేశాను. ఓకే వస్తాను, బాయ్. బాబు గారు, దేవుడు లాంటి మిమ్మల్ని చంపాలనుకున్నాను, కానీ మీరే ఈనాడు నా పాలిట దేవుడు అయ్యారు. నేను చేసిన పాపానికి నాకు పుట్టకతులుండవు బాబు. జానకి, జానకి ఏమైంది? పరాయి బిడ్డను బతికించడానికి వెళ్ళావు, నీ బిడ్డను పోగొట్టుకున్నావు.
ఎన్ని రోజులని ఎలా బాధపడతావు? నువ్వు బాధపడినంత మాత్రాన పోయిన బాబు తిరిగి వస్తాడా? ఏమిట కన్నీరు, కష్టాలు మనుషులకు కకమాలకు వస్తాయా? అయినా మనకు వచ్చిన కష్టం రెండు రెండు ప్రాణాలు నిలబెట్టగలిగింది. మనకు జరిగిన కీడు కంటే మన వల్ల వాళ్ళకి జరిగిన మేలే గొప్పది. అయినా ఆ నాన్న నన్నంత ధైర్యంగా పంపిన నువ్వే ఇలా బెంబేలు పడిపోతే అలా చెప్పు. ఎంత మర్చిపోదాం అనుకున్నా ఈ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు బాబేడీ నడుగుతున్నట్టే ఉందండి. అందుకే ఒక 10 రోజుల పాటు ఈ ఊరు ఈ వాతావరణానికి దూరంగా ఉంటే నీ మనసు కాస్త కుదురుపడుతుంది. ఏదైనా పట్టణానికి వెళ్దాం. అవును డాక్టర్ సార్, బేటీ మర్చిపోదామన్నా ఊళ్ళో అమ్మలక్కలు మాటిమాటికి గుర్తు చేసి బాధ పెడుతుంటారు. బేటీ, డాక్టర్ సాబ్ చెప్పినట్టు పట్టణంలో 10 రోజులు హాయిగా గడిపిరండమ్మా. అలాగే జానకమ్మా, జరిగిందంతా ఒక కల అనుకొని మర్చిపో. నువ్వు దిగులుగా ఉన్నావనుకో, డాక్టర్ బాబు గారు కూడా దిగులుగా ఉంటారు. అన్ని విషయాలు మర్చిపోయి కులాసాగా తిరిగి. అరే రైలుకి టైం అవుతుంది, జల్దీ రా బేటీ. దేఖో డాక్టర్ సాబ్, నా బేటీ చిన్నప్పటి నుంచి ఊరు దాటి ఎరగదు, పట్నం అంతా చూపించాలి. బేటీ, నేనెప్పుడు పట్నం వెళ్ళినా నీకేం కావాలమ్మా అని అడిగి తెచ్చేవాడిని, మరి ఇప్పుడు నువ్వెడుతున్నావు. ఈ బాబాకి ఏం కావాలో అడగవా? ఏంటమంటావు బాబా? నీ నవ్వులు నా బేటీ మళ్ళీ కళకళలాడుతూ తిరిగి రావాలి అంతే. అలాగే బాబా, వెళ్ళొస్తాం బాయ్. దసరా పండుగ ఇంకా చాలా రోజులు ఉంది కదరా, తర్వాత కనపడండి, చిల్లర లేదు. దసరా వేషాలు కాదు వీరార్జున, మేము ద్రౌపదీదేవి సేవకులం. ద్రౌపది? అవును, అమ్మగారు ఊరి చివర విడితే చేశారు. అవును యువరాజా, మహాభారతంలో ద్రౌపది మళ్లీ పుట్టి పెరిగి పెద్దదైంది. తన పూర్వజన్మ గుర్తొచ్చి ఈ జన్మలో కూడా పాండవుల్నే చేసుకోవాలని దేశమంతా తిరుగుతున్నారు. ఇప్పటికీ ధర్మజ, నకుల, సహదేవ్ దొరికారు. భీమార్జును ఈ ఊర్లో ఉన్నారని మా అమ్మగారు చెప్పారు, మేము వచ్చాం. అమ్మగారు చెప్పిన కూర్చులన్నీ మీకే సరిపోయినాయి అర్జునదేవ, బయలుదేరండి. అమ్మ దొంగనాయాళ్ళారా, పిల్లలు నెత్తుకుపోయే వాళ్ళు తిరుగుతున్నారని పేపర్లో చదివాను. వీళ్ళు వాళ్లే వెదవలు, నా పాలబొగ్గలు చూసి పిల్లల్ని అనుకుంటున్నారు. వీళ్ళకు దొరకకూడదు. సాక్షాత్తు ద్రౌపది దేవి మిమ్మల్ని పెళ్లి చేసుకోబోతుందండి, మీరు ఆడవకండి. ద్విపదరాజ పుత్రిక జగదేక సుందరి ఎలిసేటి దిబ్బ ఏలిక మా పాలిక శ్రీ 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 ద్రౌపదీ దేవి గారు వెంచేస్తున్నారో. మీరెంత సుదినం, స్వాగతం పాండునందన. అమ్మో అమ్మో, జయమాలిని. జయమాలిని ఎవరు? జగదేక వీరా? నువ్వే. పాత జన్మ గుర్తులేక వాత రోగిలా వాగుతున్నారా అర్జున? నా పేరు అర్జునరావు కాదు, చిరుతల అప్పారావు దేవి. ఈ జన్మ పేరు కాదు సుందరా, త్రేతాయుగంలో తమరి అర్జునులు. నేను ద్రౌపదిని, నా కళ్ళలోకి సూటిగా చూడండి. ఆనాడు మీరు మత్స్యంత్రాన్ని కొడుతుంటే పూలమాలతో ఊరకంట చూడగా మీరు తన్ని లే బాణం సంధించారు, పరవశంతో మీ మెడలో దండ వేశాను. గుర్తురాలేదా? గుర్తా నీ పిండా కూడా. ఏమైతేనే ఈ జన్మలోని అంత అందరికి దొరకడమే అదృష్టం. అవును ద్రౌపది, అంచెలంచెలుగా గుర్తుకొస్తోంది. ఆనాడు నీవు నీలం చీర కట్టేవు కదా. అవునవును ప్రాణేశ్వర. అమ్మో, నా ఒంట్లో కరెంట్ పాస్ అవుతుంది, ఇప్పుడే వస్తా. మళ్ళీ ఎక్కడికి స్వామి? అద్దె సైకిల్ తెచ్చి నిన్ను కాపురాలు తీసుకెళ్తా అందామని. అద్దె సైకిల్ ఎందుకు నాదా? సంత గుడారయ్యుండగా. అర్థమైంది, అయితే గుడారంలోకి పోదాం కూడా సుందరి. అప్పుడేనా అర్జున, ఈ జన్మలో కూడా మీ 5 సోదరులని వివాహం ఆడాలని ఆశపడి దేశం అంతా తిరిగి ధర్మజ, నకుల, సహదేవులను వెతికి పట్టుకొచ్చాను. నేను కాక ఇంకా ముగ్గురా, వాళ్ళెక్కడ దేవి? అయ్యో, మీ సుందరవదనాన్ని చూసిన ఆనందంలో అన్నదమ్ములను పరిచయం చేయడమే మర్చిపోయాను. పర్వాలేదు పర్వాలేదు. ఓ పాండవాగ్రజ, ధర్మరాజా, మీ అనుంగు తమ్ముడు అర్జునుడిదే ఏతించినాడు, వేగరం వేయించేయండి. తమ్ముడా అర్జున, కుశలమేనా? మాటలు మార్పులు కానీ మనిషి కలపడ్డేటి,
అన్నా ధర్మరాజా ఏడున్నావు? కుశలమా? కుశలమే గాని అన్నా నువ్వేం చెత్తకుంగిపోయావు? కూర్చొని పేకాట వల్ల పెరగలేదు తమ్ముడు. ఓ నా కుల సహదేవులారా, ఇదిగో అదేమిటి అరిపోయిన గ్రామ పౌర రికార్డు లాగా అటారుస్తాడు. నా కుల దేవులకు కాస్త నత్తి వందనం. గాంధీవేణి అని ఉద్దేశం. వందనం అన్నా. అర్జున కుశలమా? ఇక మీరు విశ్రాంతి తీసుకోండి. అలాగే దేవి, అడ్వాన్స్ గా ఒక చిన్న ముద్దు ఇస్తావా? వారి నుంచి వెంటబడి మేం తిరుగుతున్నా, మాకే ఇవ్వలేదు, వీరికి ఇవ్వాలట ముద్దు. వద్దు దేవి. మధ్యలో నిమద్దులే ఉంటాయి గడ్డి మామ దగ్గర కుక్కలాగా. ఒరే తమ్ముడు, నన్నే కుక్క నువ్వురా, నువ్వు నక్కవు, నువ్వు కుక్కవు, నువ్వు నక్కవు. ఒంటరిగా ఏ ఒక్కరికి ఏది ఇవ్వను, ఏదిచ్చినా అందరికి కలిపి ఒకేసారి ఇస్తాను. అది వివాహం. ఏకే వివాహం ఎప్పుడు దేవి? వాయు నందు నుండి దొరికిన తర్వాత. నీ సోదరుడు భీమసేనుడు. ఆడెక్కడున్నాడు? చల్లగా నవ్వాలి చందమామ, వెన్నెలే ఇవ్వాలి జాబిలమ్మ. రేరాణి నవ్వితే ఎన్నెల్ల జోలలు, మాగాణి నవ్వితే మాణిక్య రాసులు, రేరాణి నవ్వితే ఎన్నెల్ల జోలలు. మా ఇంటి మహాలక్ష్మి మనసార నవ్వితే మల్లెలకే వస్తాయి మధురాగాలు, మనసులలో పూస్తాయి మందారాలు. ముత్యాల సరమల్లె మురిపాల తరగల్లె, ఈ గోరింక కన్నీరింక ఇంకా ఇంకా నవ్వు. చల్లగా నవ్వాలి చందమామ, వెన్నెలే ఇవ్వాలి జాబిలమ్మ. విధిలేని నవ్వులే విధి మీద గెలుపులు, మనసారా మన్నించు ఆ దేవుణ్ణి, నూరేడు జీవించు నా కోసమే. చల్లగా నవ్వాలి చందమా.
మళ్ళీ మళ్ళీ నువ్వు తుళ్ళి తుళ్ళి నువ్వు వానల్లో ఎండల్లే విరజాజి దండల్లే సన్నాయంటి అమ్మాయల్లే పాపాయల్లే నవ్వు తర్వాత తృప్తిగా ఆడానరా నువ్వు వెళ్ళిపోయావు సరైన జోడీ లేక ఈ క్లబ్కు రావడమే మానేశాను సరిగ్గా నాకు అలాగే అనిపిస్తుందిరా కనీసం మీరు ఇక్కడ అన్న ఆడకపోయినా ఒక కోర్టు అంటూ ఉంది మా కోర్టులో ఉండవు గుడుగుడు చెడుగుడు పడుకుడు రే వచ్చేది డాక్టర్ మాడా కాదు ఏమైనా మారాడా అంతేనా వాడి జన్మకుమారుడు వస్తున్నాడుగా హలో డాక్టర్ మాడా హౌ డి డూ హలో డాక్టర్ సుబ్బారా హౌ డి డూ వర్ని మత మరి మండా నా పేరు సుబ్బారావు ఏంట్రా ఓ యూఆర్ డాక్టర్ అప్పారావు అమ్మా నాకు అంతా గుర్తే ఒరే ఒరే ఆ పేరు మీ హౌస్ ఓనర్ దిరా కరెక్ట్ కరెక్ట్ నువ్వు హౌస్ ఓనర్ అప్పారావు కదూ వర్ని అమ్మ కడుపు మాడా డాక్టర్ మాడా నేను నీ హౌస్ ఓనర్ అప్పారావు అని కదరా నేను ఈ కొలీగ్ డాక్టర్ కళ్యాణ్ ఎంఎస్ చూడరే నీ పేరు నీకే అంత బాగా గుర్తున్నందుకు కంగ్రాచులేషన్స్ కూర్చునే గోల్డ్ స్పాట్ లాగ్ హౌ ఆర్ యు ఒరే ఏమిటి వెతుకుతున్నావు ఒరే వెతుకుతూ వచ్చింది నువ్వు రా ఆప్షన్ మైటెడ్ కరెక్ట్ కరెక్ట్ అది నా బాగా గుర్తుంది అవును ఏమిటి వెతుకుతున్నాను బహుశా కళ్ళజోడే ఉంటుందిరా కరెక్ట్ కరెక్ట్ కళ్ళజోడే అది లేకపోతే నాకు సరిగ్గా వినపడి చావదు కళ్ళజోడికి వినపడని సమయం ఏంటిరా అది ఎక్కడ ఉందబ్బా రైలు నెత్తిపోయారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అది సరేరా ఎంత మతిమరుపు ఉన్నా కొడుక్కి మెంటల్ డాక్టర్గా అంత మంచి ప్రాక్టీస్ ఎలా వచ్చిందిరా అదా వ్యాపార రహస్యం అయినా చెప్తా విను నా దగ్గరకు వచ్చిన రోగికి నిన్నేం మంది ఇచ్చాను వేళ గుర్తుండదు ఈ వేళ ఏం మంది ఇచ్చాను రేపు గుర్తుండదు రేపు ఏం మంది ఇస్తానో ఎల్లుండి గుర్తుండదు ఇలా రోజు రోజుకి మార్చి మార్చి మందులు ఇస్తుంటాను వేధవకి ఏదో మందు పనిచేసి టక్కున వాడు రోగం కుదురుతుంది నీకు మాత్రం నీ మతిమరిపే శ్రీరామరక్ష అన్నమాట అలా అనకు అప్పుడప్పుడు అది శిక్ష కూడా అవుతుంది రాత్రికి రాత్రి ఏకాంతంగా నా బెడ్రూమ్లో కూర్చుని బ్రహ్మంగారి చరిత్ర చదువుతున్నా ఓ అందమైన ఆడది తల్లో పూలు పెట్టుకుని చేతిలో పాల గ్లాసుతో నా బెడ్రూమ్లోకి వచ్చింది చిలుపు చూపులు చిరునవ్వులు నా వైపు విసిరింది అంతే అమాంతంగా ఆవిడ కాళ్ళ మీద పడ్డాను అమ్మా మాత నన్ను క్షమించు పరస్త్రీ నాకు తల్లి లాంటిది నా శీలాన్ని చెడగొట్టుకు తల్లి అన్న ఆవిడ భోర్ను ఏడుస్తూ ఓ ఫోటో తీసుకొచ్చి చూపించింది అప్పుడు తెలిసిందిరా అది మా పెళ్లినాటి ఫోటో అని వచ్చింది నా సొంత పెళ్ళామని ఏమిటో నాకు ఆశ్చర్యంగా ఉంది ఎప్పుడు లేదే సారీ సుబ్బారావు సుబ్బారావు ఏంట్రా నా పేరు కళ్యాణ్ మరే కళ్యాణ్ అవును బ్లడ్ ఎందుకు వచ్చింది ఏదో ఏడ్ చేసి ఉంటుంది డోంట్ టేక్ ఇట్ ఈజీ ఎందుకైనా మంచిది ఒకసారి టెస్ట్ చేద్దాం డోంట్ బి సిల్లీ డాక్టర్ అండి నువ్వు కూడా ఎంత కంగారు పడతావారా డాక్టర్ని కాబట్టి చెప్తాను విను హీఈస్ కరెక్ట్ ఎందుకైనా మంచిది నా డిస్పెన్సరీ గుర్తుంటే అక్కడ తీసుకెళ్ళు నేనే స్వయంగా టెస్ట్లన్నీ చేస్తాను రే నీకు నమస్కారం నీ టెస్ట్లకు నమస్కారం నేను వీరితో టెస్ట్ చేసుకుంటా సరే అలాగే కానీ ఈ చలపతి కూడా డాక్టరే ఏంటి నీ పేరు చలపతి కదా పోనీ తిరుపతి ఏరా సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యకౌ శేఖర్ ఏమిట్రా పొద్దున్న భగవద్గీత ఉంటున్నావా ఏమైనా వైరాగ్యం పడ్డావా ప్రళయకాలమున రోగి ఆరోగ్యం డాక్టర్ చేయి దాటినప్పుడు వైరాగ్యం ఒకటేరా వైద్యం వైరాగ్యం రోగి రావచ్చు కానీ డాక్టర్ రాకూడదురా ఆరోగ్య ఆత్మీయుడైనప్పుడు బాధపడటం సహజం ఇంతకీ ఎవర్రా ఆత్మీయుడు నువ్వేరా శేఖర్
only blood reports. ఇలాంటి సమయంలోనే గుండె రిపేర్ కావాలి. కోబాల్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే తప్పకుండా తగ్గుతుంది. బిలీవ్ మీ. బ్రతకడానికి తెలిసిన పేషెంట్కు బ్రతుకు మీద ఆశ కల్పించటం డాక్టర్ల వృత్తి ధర్మం. కానీ నేను పేషెంట్నే కాదురా, డాక్టర్ని కూడా. ఇదేంట్రా కన్నీటికి నోరున్నా క్యాన్సర్ కనికరం ఉండదరా? ఇంత ముదిరిన తర్వాత ఏ మందు ఏ డాక్టర్ నన్ను రక్షించలేడని నీకు తెలియదా? కాదనగలవా? కాపాడే శక్తి లేకపోయినా నీ కన్నీటికి కారణమయ్యాను. నన్ను క్షమించరా కళ్యాణ్. అదేంట్రా, నా చావు 4 నెలల ముందే చెప్పి నాకెంత మేలు చేశావు. నేను చేయాల్సిన పనులన్నీ పూర్తి చేసుకోవడానికి ఒక అవకాశం కల్పించావు. నీకు రుణపడే వెళ్ళిపోతున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండ్ గుడ్ బై. జానకి, ఇటు ఇటు చూడు. నాకేం కాలేదు, ఊరికే నాటకం ఆడాను. అరే ఏంటో చిన్నపిల్ల, ఏదో సరదా చేశా అని చెప్పాను కదా. సరదా కానీ ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకండి. మీకు ఏదైనా జరిగిందని కాలు వచ్చినా మీ జానకి బతికుండదండి. ఈ విషయం జానకి తెలియకూడదు, తట్టుకోలేదు. ఇప్పుడే వస్తానని చెప్పి పొద్దుననుగా వెళ్లారు, ఇంతవరకు అయిపోలేరు. ఊరు కాని ఊరు, ఒంటరిగా వదిలొచ్చాం, ఎలా ఉందో ఏమిటో అని ఆలోచించాలిగా. అబ్బే ఎందుకు ఆలోచిస్తారు? ఎక్కడో స్నేహితులతో సరదాగా నవ్వుతూ కాలక్షేపం చేస్తుంటారు. అసలు ఈ మగాళ్ళంతా అంతే, గడప దాటితే చాలు, ఇల్లు గుర్తుండదు, ఇల్లాలు గుర్తుండదు. ఆహా ఆహా, వచ్చారా? నేను దాని ఇక్కడ ఉన్నానని గుర్తుందన్నమాట. అసలు ఎంతసేపు ఎక్కడికి వెళ్ళారు? ఏం లేదు, ఎలాగో వెళ్ళిపోతున్నాను కదా. చివరిసారిగా స్నేహితులందరినీ చూసేద్దామని వెళ్ళాను, కాస్త ఆలస్యమైంది. కాస్త ఇంకాస్త అయితే రైలు కూడా వెళ్ళిపోయి ఉండేది. ఇంతకీ టికెట్లు తెచ్చారా? తెచ్చాను, కానీ నా ఒక్కడికే దొరికింది. ఒకటే దొరకటం ఏంటండి? రైలు ఏమైనా అగ్గిపెట్టా? మన ఊరు కాలం అంత పొడుగుంటుంది. ఉండొచ్చు, అయినా అనుకున్నప్పుడల్లా అందరికీ టికెట్లు దొరకవు. మరి ఇప్పుడు ఎలాగండి? ఏమీ లేదు, ఎలాగో నా పేరెంట్ టికెట్ రిజర్వ్ అయింది కదా అందుకని. ముందు మీరు వెళ్తారు, తర్వాత నన్ను రమ్మంటారు, అంతేగా. మీలో ఎంత స్వార్థం ఉందనుకోలేదండి జానకి. లేకపోతే ఏమిటండి, టికెట్ దొరికింది కదా అని మీ దారిని మీరు వెళ్తే ఈ పిచ్చిది ఒంటరిగా ఎలా రాగలదని ఆలోచించారా? అలా ఆలోచించాల్సిన అవసరం ఆ టికెట్లు ఇచ్చేవాడికి లేదు, కానీ నాకుంది. అందుకే నువ్వు ఎలా రావాలో నేను చెప్తాను. ఎలా? అమ్మ దొంగ, నన్ను ఏడిపించాలనుకున్నారు కదూ. నిన్ను ఏడిపించకూడదని నా ఆరాటం. యారా, దేవుడు కనపడ్డారా అని తిరిగినా? ఈ ఊర్లో ఏడేమోరా. నోర్మల్, అమ్మగారు ఖచ్చితంగా చెప్పింది ఈ ఊర్లోనే ఉన్నాడని. అరే అచ్చుడు, హాడ్చి టాకులు కదులుతున్నాయి కదూ. కదులుతున్నాయి. ఇంగుడే ఒక పైలో చెట్టు పీకుతున్నాడేమో. నిజమే, పదరా. జయము జయము భీమసింహం గారికి. భీముడా, ఎవరు రాది? సమరసింహ బల. ఇన్నాళ్ళకి నా కంద బలాన్ని గుండె బలాన్ని గుర్తించారు.
ఏం కావాలో కోరుకోండి. తమరు, ద్రౌపది దేవి విడిది మందిరానికి వేయి చేయాలి. వేయించేస్తాం వేయించేస్తాం. ఆ తర్వాత ఏం చేయాలి? ద్రౌపది దేవిని తమరు పెళ్లి చేసుకోవాలి. చేసుకుంటాం చేసుకుంటాం. ఆ తర్వాత ఏం చేయాలి? అవన్నీ రాణిగారే చెప్తారు. అయితే ఇంకెందుకు ఆలస్యం? పదండి. అమ్మయ్యా, అయిపోయిందా ధర్మరాజా? అప్పుడేనా దేవి, ఇప్పుడేగా బతికాం. ఏమిటో స్వామి, పాచికలాడిన ఆ పవిత్ర హస్తాలు ఈనాడిలా పేకలాడుతుంటే బాధగా ఉంది. బాధపడదు దేవి, పెళ్ళయ్యాక పాచికలే ఆడదాం. అన్నా ధర్మరాజా, మమ్మల్ని దద్దమలు చేసి వీలు దొరికినప్పుడల్లా ద్రౌపదిని సొబ్బు రుద్దునట్టు రుద్దుతే మేము ఊరుకునేది లేదు. బెంగపడుకో ఆర్యపుత్ర, అంత మాత్రాన అరిగిపోయేది కాదు ఈ పతివ్రత. జయము జయం మహారాణి, భీమసేనం గారు ఏం చేశారు? భీమసేన, ఆహా, ఎంత అందమైన పురులు. మొరసబాబుకు ఇప్పుడు నిన్ను వదిలేస్తే ఇంకోటి ఎత్తుకోలే సావాలి. అప్పగా అప్పగాను కాను, అర్జునుణ్ణి. నువ్వు ఇప్పుడు భీముడివి, భీముడివి. నేను భీముడు. నిలదొక్క నిలదొక్క. భీమసేన, అంతటి అరివీర భయంకరులు ఈనాడులా ఎండు మిరపకాయలా ఎండిపోయారే. 2 రూపాయల కిలో బియ్యం నెలంతా సరిపోకేలా అయిపోయింది దేవి. బాధపడకండి భీమసేన, 3 పూటలా పాలు తాగండి, మునపట్లా అయిపోతారు. నా భాగ్యం పండి, ఇన్నాళ్లకు నా పాండవులందరూ దొరికారు. అయితే ఆలస్యం దేనికి? వెంటనే పెళ్ళాడదాం సఖి. మన్మథాకారుడికి ఆత్రంతులే. దేనికైనా మంచి రోజు రావాలిగా. వచ్చే దశమి నాడి మన వివాహాలు. నా తల్లి, మళ్ళీ ఎన్నాళ్ళకి నీ ముఖంలో నవ్వు చూశాను. ఇదిగో డాక్టర్ బాబు, పట్నంలో ఏమన్నా పువ్వులు కరువు వచ్చిందా? ఇంత చిన్న మూర కొన్నాం, పైగా నాసి పూలు. ఎన్ని మూరలు కొన్నా నీ చేతి పువ్వులు కావుగా, అందుకే అలా ఉన్నాయి. నా తల్లే నా బంగారు కొండే, నీ తల్లలో పూలు పెట్టకపోయేసరికి నాకు పూలు అమ్మినట్టే లేదు. ఈ రోజు నీ తల నిండా పూలు ఎడితే గానీ నా బెమ తీరదు. అదేమిటి డాక్టర్ బాబు, దిగులతో వెళ్లిన జానకిమ్మేమో నవ్వుతూ వచ్చింది. మరి నువ్వు దిగులుకున్నావేంటి? ఏం లేదేంటి, ముఖంలో కనపడుతుంటేను. ఏం జనకమ్మ, పట్నంలో ఏమన్నా గొడవ పడ్డారా? చచా, అదేం లేదు, ప్రయాణం కదా. అంతే కదా. శుక్రవారం పూట గాజులు చెట్లున్నాయి స్వామి, నా కేక్ ఏడు జరగకుండా చూడు. చావుకు భయపడే అంత పిరికివాడిని కాదు, కానీ జరగబోయే ఘోరాన్ని జానకి ఎలా తట్టుకోగలదా అని ఆలోచిస్తున్నాను. నువ్వే సర్వస్వం అనుకుంటున్న ఆ మాయకురాలకి నిజాన్ని చెప్పకుండా ఎంతకాలం మోసం చేస్తావు? నిజమే, కానీ కల్లో కూడా నా కీడు జరిగితే తట్టుకోలేని నా జానకి ఈ నిజాన్ని ఎలా చెప్పమంటావు? నీ జబ్బునైతే దాచగలవు, కానీ రోజు రోజుకి దగ్గర అవుతున్న నీ చావును ఆపు చేయలేవుగా. నువ్వు చెప్పకపోయినా ఇవాళ రేపు ఆ నిజం అగ్నిపర్వతంలో ప్రత్తలవుతుంది. ఒక్కసారిగా ఆ వార్త విన్నా ఆ మైకురాలు భరించగలదా ఆలోచించు. అయితే ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు పోయినా నీ జానకి బ్రతకాలంటే ఆమె నీ నుంచి దూరం చేసుకోవాలి. ఎలా? తన ప్రాణం కంటే నన్నే ఎక్కువగా ప్రేమించే జానకి నా
నుంచి ఎలా దూరం కాగలదు? నువ్వు ఆమె పట్ల ద్వేషం నటించాలి. నిన్న ఆమె అసహించుకున్నట్లు నువ్వు ప్రవర్తించాలి. నా మనసును చంపుకుని జానకిని బాధ పెట్టలేను. కొద్ది నెలల్లో నువ్వు చనిపోక తప్పదు. ఇతరులను బ్రతికించడం కోసం, అందున నువ్వు కట్టుకున్న భార్యను బ్రతికించుకోవడం కోసం కొన్నాళ్ల పాటు నీ మనసును చంపుకోవడంలో తప్పులేదు. నిలువునా వెలిగే దీపం కూడా ఆరిపోయే ముందు రెపరెపలాడుతూ అలజడి చేస్తుంది. ఎందుకో తెలుసా? కొద్దిసేపట్లో నేను ఎలాగో ఆరిపోతాను, రాబోయే చీకటికి మీరందరూ అలవాటు పడండి అని చెప్పడానికి. ఆరిపోయే దీపం చెప్పే ఈ సత్యం ఒక్కటే నీ భార్యను బ్రతికించగలదు. ఆలోచించుకో. నీకోసం నా మనసును చంపుకుని నిన్ను కష్టపెట్టక తప్పటం లేదు. నన్ను క్షమించు జానకి, నన్ను క్షమించు. ఏమండి, ఏమిటండి ఇంకా నిద్రపోతున్నారు? ఏమండి, అయితే దొంగ నిద్రే. ఏమిటిది? నిజంగా నేను నిద్రపోతున్నారు అనుకోలేదండి. నిజంగా కాకపోతే అబద్ధంగా నిద్రపోతారనుకున్నావా? అది కాదండి. అది కాదులేదు, కాదులేదు, వెళ్ళా, కసిపి నిద్రపోవాలి. పాప రాత్రి సరిగ్గా నిద్ర పట్టుండదు, అనవసరంగా నిద్ర చెడగొట్టాను. వస్తున్నానండి. ఎన్నిసార్లు పిలవాలి? పిలిచారా? ఒకసారి కాదు, పదిసార్లు పిలిచాను. పదిసార్లు పిలిచారా? అయ్యో, వినపడి చాలేదండి. ఎందుకు వినపడుతుంది? నీకు మధ్య చెవుడు కూడా వచ్చింది, వెళ్ళి స్నానం నీళ్ళతోడు. అయ్యో, ఇప్పుడే గోరింటాకు పెట్టుకున్నానండి. ఇంకా పండునైనా పండలేదు, ఈ పూటకు మాత్రం మీరే పెట్టుకోరు. నా పనుల కంటే ఆ దరిద్రపు గోరింటాకు నీకు ముఖ్యమైందనమాట. అవునులే, ఈ మధ్య వారానికి ఒకసారి ఆ గోరింటాకు సింగారించుకోవటం, పనులు మానేసి మూలం కూర్చోవడం అలవాటు అయిపోయింది నీకు. నీకు ఇష్టం కదా అని పెట్టుకున్నానండి. గోరింటాకు నాకు ఇష్టం నీకు ఎప్పుడని చెప్పానా? చెప్పలేదు గాని, గోరింటాకుతో నా చేయి పండితే చూసి మెచ్చుకునేవారుగా, అందుకని మీకు ఇష్టం అనుకున్నానండి. ఇప్పుడు చెప్పారుగా, ఇంకెప్పుడు పెట్టుకోనండి. ఉండండి, ఒక్క నిమిషం నీళ్ళు తోడతాను. ఆదా వరసే డాక్టర్ సాబ్, ఎందుకో పిలిపించారట? కానుభాయ్, నువ్వు నాకు సహాయం చేయి. అరే చెప్పండి సార్. అనుకోకుండా నాకు పిలుపు వచ్చింది, వెళ్ళక తప్పేయట్లేదు. అచ్చా అచ్చా, ఎక్కడికి సార్? చాలా దూరం భార్య, నేను వెళితే జానకి ఒంటరిగా ఉండాల్సి వస్తుంది. అందుకే ఆమె నీ దగ్గర వదిలిపెట్టి వెళ్దాం అనుకుంటున్నాను. నీకు అభ్యంతరం ఉండదుగా. అరే క్యా బాత్ కర్ రే సాబ్, జానకి బేటి నా కన్న బిడ్డ కంటే ఎక్కువ, అయినా మీరు వెంటనే తిరిగి వచ్చేస్తారు కదా? లేదు భార్య, తిరిగి వచ్చేవాడిని అయితే జనక నాతోనే తీసుకెళ్లేవాడు, కానీ తిరిగి రాలేని ప్రయాణం. ఏమిటి సార్ మీరు మాట్లాడేది? అవును కాను భార్య, నాకు బ్లడ్ క్యాన్సర్, 2 నెలల కంటే ఎక్కువ బ్రతికే అవకాశం లేదు. ఏ చూటే, ఏ చూటే చెప్పండి, ఇది అబద్ధమని చెప్పండి డాక్టర్ సాబ్. భాయ్ సాబ్, ఏ నిజం నిజం కావాలని, ఆ దేవతకు దూరం కావాలని నేను మాత్రం కోరుకుంటారా భాయ్? నేను పోయినా జానకి బ్రతకాలంటే ఆమెకు నా మీద ఉన్న ప్రేమ తగ్గాలి, దీనికి నీ సహాయం కావాలి. నీ వల్లే. అసలు నువ్వు ఈ ఊరు ఎందుకు వచ్చావు? వచ్చిన వాడివి నీ పన్ను చూసుకోకుండా నా బేటీ మనసు ఎందుకు దొంగిలించావు? ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ఇప్పుడు నీ దారి నువ్వు వెళ్ళిపోతే నా బేటీ ఏం కావాలి, ఎలా బ్రతకాలి? ఎందుకింత దుష్మనం అయ్యావు డాక్టర్ సాబ్, ఎందుకింత ద్రోహం చేశావు?
నీ బాధను బయటకు చెప్పుకునే అవకాశం నీకుంది. కానీ తన ఆశలన్నీ నా మీద పెట్టుకుని నా కోసమే బ్రతుకుతున్న నా భార్యకు నా బాధను ఎలా చెప్పుకోమంటావు? చెప్పుపోయి ఎలా చెప్పుకోమంటావు? అందుకే మనసులో ఉన్నా లేకపోయినా జానక మీద ద్వేషం ఉన్నట్లు నటించాను. అలాగైనా నా మీద కోపం తెచ్చుకుని దూరం అవుతుందని భ్రమించాను. కానీ నేను ద్వేషిస్తున్న కొద్దీ తానే నిజంగా దోషిని అనుకుని తనలో తానే కుమిలిపోతూ రోజు రోజుకి దగ్గర అవుతున్న జానకని ఎలా దూరం చేసుకోవాలి? చెప్పు బాయ్, చెప్పు. జానక నన్ను మర్చిపోవాలి. నా చావుతో రెప్రెపలాడే ఆ దీపానికి నీ చేతిలో రక్షణ కావాలి. కాదని ఖాన్ బాయ్, నే ఆడుతున్న ఈ నాటకంలో నువ్వు కూడా పాత్రధారివి కావాలి. ప్లీజ్. చిన్నప్పుడు జానకి ఏడుస్తుంటే ఎత్తుకుని ఆడించేవాడిని, ఇప్పుడు ఏడవకుండా ఉండటానికి ఈ నాటకం ఆడతాను. ఏమండి వడ్డించాను, రండి. మీకు ఇష్టమని ఇవాళ చిక్కుడుకాయ కూర చేశానండి. ఏమండి ఈ కూర తింటానికే చేసావా? ఏమైందండి? ఉప్పు కషాయం నోరంత చెడిపోయింది. అయ్యో, ఉప్పు ఎక్కువైందా? నేను చూడలేదండి. చూడలేదా? నువ్వు కళ్ళు మూసిపోయి వంట చేస్తే తింటానికి నేనేం గుడ్డోళ్ళు కాదు. అంత కర్మ నాకేం పట్టలేదు. చచ్చి అదేంటండి, తిని తిని అన్నలు చేతులు కడుగుతారా? ఒక నిమిషం కూర్చోండి, ఇంకొక కూర చేస్తాను. నిమిషానికి ఉన్న విలువేంటో ఇంట్లో కూర్చొని నీకేం తెలుస్తుంది? నాకు తెలుస్తుంది. ఆఫ్టర్ ఆల్ ఒక పూట తిని తినకపోతే కడుపు మాడేం చావాలి. పాపిస్తాన్ని ఉప్పు ఎక్కువేశాను. సాయంత్రం దాకా ఆకలితో ఎలా ఉంటారో ఏమో. ఏం చేస్తున్నావు బేటీ? వారెవా, కూర వాసన చూస్తుంటే ఆకలేస్తోంది. ఓ పట్టు పడతాం. వద్దు బాబా, కూరలో ఉప్పు ఎక్కువైంది. ఉప్ప ఎక్కడమ్మా? పీకల దాకా మెక్కి నాకే మళ్ళీ తినాలనిపిస్తోంది. బహు తచ్చాయ్. నిజంగా ఉప్పుగా లేదా బాబా? అసలు నీకు అనుమానం ఎందుకు వచ్చింది బేటీ? కూరలో ఉప్పు ఎక్కువైందని ఆయన కోపంతో చేకడుకుని ఆకలితో వెళ్ళిపోయారు బాబా. అద్దె సంగతి, పెళ్ళైన మగాళ్ళంతా ఇంతేనమ్మా. పెళ్ళైన కొత్తలో గొడ్డు కారం పెట్టినా తీయగా ఉందంటారు, కాస్త పాత పడగానే అమృతం పెట్టినా కారంగా ఉందంటారు. కథం ఆయన అలాంటి వారు కాదు బాబా. వారే పగిలీ, నీకేం తెలుసమ్మా డాక్టర్ బాబు సంగతి? ఎంతైనా పట్నపోడు కదా, నీ మీద మోజు తగ్గానే గాలి అటుమళ్ళి ఉంటుంది. అసలు పట్నం నుంచి తిరిగి వచ్చిన దగ్గర నుంచి డాక్టర్ బాబు. బాబా, నా మేలు కోరేవాడివైతే ఇంకెప్పుడు ఇలాంటి మాటలు చెప్పకు. డాక్టర్ సాహబ్, నాటకం అయితే ఆడగలం గాని బేటీ మనసు మాత్రం మార్చలేము. డాక్టర్ గారు, జమీందారు గారు కూతుర్ని పిచ్చాసుపత్రిలో చేర్చుకోవద్దంటే విన్నారు కదా? ఇప్పుడు చూడండి, ఆవిడ పారిపోవడమే కాకుండా మరో ముగ్గురు కూడా తీసుకెళ్ళింది. ఎక్కడ ఎదుగుతాం, ఎన్ని ఉన్నది తిరుగుతాం చెప్పండి. అపశకును పలుకులు పలకర పక్షి ఆవిడ ఈ ఊళ్ళోనే దొరకచ్చని తెలిసింది. డ్రైవర్ త్వరగా పోని, ఊరు వచ్చేసింది. అవునవును. ఏ డ్రైవర్, ఆ పాపు ఇక్కడున్నావా? చెప్తా చెప్తా. ఇలా వెళ్తే దొరక సార్, పైగా కరిచిన కరుస్తుంది. అవును, ముగ్గురిని కరిచి పిచ్చెక్కించి వాళ్ళని వెంటేసుకొచ్చింది. మన కూడా కరిచిందంటే బతుకుంటే దాన్ని వెంటబడి తిరగాల్సింది. ఎందుకైనా వచ్చింది వేషంలో లేదు సార్. వేషమా? వెరీ గుడ్. ఏమిటి ఎల్లరి, అనురాగానికి ఆత్మీయతకు అర్థం లాంటి మీరేమే ఇలా పోరాడుకునేది? మరి ఏం చేయాలి? ముందెవరో తెలియదు దాకా ఇంతే. దేవి, శాస్త్రం చేసినానివి, ముందెవరో నువ్వే చెప్పు. ముందు వెనుకలేల మన్మథాకారులారా, అందరినీ సమానంగా అనుభవించమని కదా అత్త కుంతిదేవి గారి ఆజ్ఞ. వీడే ఆనాడు దురుద్దేశంతో అమ్మ పండు దొరికిందని చెప్పన్నాడు. ముసలిది పండు అనుకుని పంచుకోమంది. ఇప్పుడు అప్పుడే ఉడుకో, నువ్వు నాశొత్తే. ఏమిటి వైపరీత్యం? పతులంతా ఇలా పంటాలకపోతే నా సంసారం సాగేదెప్పుడు? ఉప పాండవులు జన్మించేదెప్పుడు? ఇక లాభం లేదు, అన్నగారు రావాల్సిందే.
శ్రీ కృష్ణ ముకుంద మురారి. చెల్లి, బృందావనంలో విందారగిస్తుంటే నీ కేక వెనబడి తింటున్న బిర్యానీ వదిలేసి వచ్చాను. ఏ మాపద, చీరలు కావాలా? ఈ జన్మలో నాకు చీరలతో పనిలేదు నందనందన. చూడు నా పతులు ఎలా పోట్లాడుకుంటున్నారు. మా సంసారాన్ని మీరే కాపాడాలి. లెమ్ము నాయన, విషయం అర్థమైంది. చెల్లి ద్రౌపది అన్నా, అక్కడ రాజ్యం అంతా అల్లకల్లోలంగా ఉంది. ప్రజలంతా మీ వివాహ వేడుకలు కళ్ళారా చూడాలని నిద్రాహారాలు మాని పలవరిస్తున్నారు. అక్కడికి వచ్చి ప్రజల సమక్షంలో నీ వివాహ మహోత్సవం జరుపుకో. అటునని అన్నా, పతులారా మీరంతా రథం వెనుక మిథిలా నగరానికి రండి, అక్కడే మన పరిణయం. పట్టులారా రండి. పోదమా? ద్రౌపది వెళ్ళిపోతున్నావా? ద్రౌపది నేను వస్తున్నా. ద్రౌపది, ఒరే పిచ్చి సన్నాసులారా, ఆవిడ పిచ్చాసుపత్రి నుంచి పారిపోయి వచ్చింది. వాళ్ళ నాన్న పెద్ద కోటేశ్వరుడు, ఆవిడ కనుక వెతికి తీసుకురాకపోతే నా కొంప పీకేస్తాడు. వెదవేషాలు మాని అడగపండి. అట్లా కాదని వెంట పడ్డారు, మిమ్మల్ని అందరూ పిచ్చాసుపత్రిలో పారేస్తాను, జాగ్రత్త. గౌరీ వ్రతం చేసిన తర్వాత భర్త కాళ్ళు కడిగి ఆ నీళ్లు తల మీద జల్లుకుంటే ఆడదాని ఐదోతను వర్ధిల్లుతుందట ఒక్కసారి. అందుకని నా కాళ్ళని రంగునీళ్ళలో ముంచి ఖరాబ్ చేసుకోమంటావా? అయ్యో అపచారం, అలా అనకండి. ఇవి రంగునీళ్ళు కావు, పసుపు కుంకుమ కలిపాను. అవి మాత్రం రంగులు కాదంటావా? పెద్ద చదువులు చదువుకున్న మీకు వీటి మీద నమ్మకం లేకపోవచ్చు, కానీ ఆడదానికి పసుపు కుంకాలే ఆరో ప్రాణం అండి. కాళ్ళు కడగనివ్వండి. వద్దని చెప్తుంటే ఏంటి? ఏమిటిది, మొన్నటికి మన భోజనం వాళ్ళు దాటింది కదా అని హాస్పిటల్కి అన్నం తీసుకొస్తే ఇంకెప్పుడు ఇలా చేయొద్దని తినకుండానే తిప్పి పంపారు. నిన్నటికి నిన్న కూరలు ఉప్పు ఎక్కువైందని తినే తిన అన్నంలో చేతులు కడిగేశారు. ఇవాడు శుభమాని గౌరీ వ్రతం చేసుకుని మీ కాళ్ళు కడిగి నెత్తి మీద జల్లుకుంటానంటే పళ్ళని తన్నారు. ఎందుకండి, ఎందుకండి ఈ మధ్య మీరు ఇలా అయిపోయారు? ఏమిటండి నేను చేసిన తప్పు చెప్పండి. తప్పు చేసింది నువ్వు కాదు, నేను. హాయిగా పట్టణంలో పడి ఉన్నకి ఊరు వచ్చానే, అది నేను చేసిన మొదటి తప్పు. ముక్కు మొహం తెలియని చేతి కుడుతున్నానే, అది నేను చేసిన రెండో తప్పు. అన్నిటిని మించి నీ మెళ్ళలో మూడు ముళ్ళు వేశానే, అది నేను చేసిన మూడో తప్పు. రేరే, పాలిట పొంగిపోతుంటే చూస్తూ ఊరుకున్నావేంటమ్మా? అమ్మ జానకి, ఏమిటమ్మా ఇది, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదు మళ్ళీ. చూడు, నేను నీ తల్లి లాంటిదాన్ని, ఏం జరిగిందో చెప్పమ్మా. ఆయన చెప్పు. ఆయన ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండేవారు కదా, పల్లెత్తు మాట అనేవారు కాదు కదా. పట్నం నుంచి తిరిగి వచ్చాక ఎందుకనో చీటికి మాటికి నా మీద కోపడుతున్నారు. పోనీ నేను ఏమైనా పొరపాటు చేస్తే చెప్పొచ్చుగా? హోసి పిచ్చి తల్లి, ఇది ఆ సంగతి. మగాళ్ళకి 190 యాపకాలు ఉంటాయి. ఇసిగిపోయి ఇంటికి తిరిగి వచ్చి పెళ్ళం మీద చిరాకు పడడం మామూలే. తిరుగు, చిరాకు పడొచ్చు, కోపం వస్తే నాలుగు తిట్టొచ్చు కొట్టొచ్చు, నేను బాధపడను. కానీ వాళ్ళు ఏమన్నారో తెలుసా, ఆయన ఈ ఊరు రావడమే తప్పట, నన్ను పెళ్లి చేసుకోవడం అంతకంటే పెద్ద తప్పట. గురునాథం గారు, మీరు ఇంకా తిండి తగ్గించినట్లు లేదే. రామరామా, ఇదే గ్రహం చేయండి. సద్దన్న కూడా మానేసి దెబ్బ రెట్లు తింటున్నాను. ఎన్ని తింటున్నారు? ఎన్నోనా, ఈ మాత్రం సైజీ 5-6తో సరిపెట్టుకుంటున్నాను. ఓహో, వెన్న బాగా తట్టిస్తున్నారా? చిచి వద్దన్నారుగా, ఎన్న మానేసేసి నీ తింటున్నాను. ఈ మాత్రం గిన్నెతో? ఎన్నిసార్లు చెప్పానండి మీ వంటికి నెయ్యి వెన్న పనికిరావని. చెప్పారు కానీ చిగ్గిడిచో చీకటి చెబుతున్నాను. ఎన్న తినకపోతే ఎదారిపోతుంది, రాత్రిపూట దాని దగ్గర ఎదవమోకం వేయాల్సి వస్తుంది. నెయ్యి కూడా వద్దన్నారు అనుకోండి, నా పెళ్ళ పుట్టింటి వెళ్ళిపోతుంది. అసలే దాని బస్తి వెళ్తే రాదండి. గురునాథం గారు, తిండికి సంసారానికి ఏం సంబంధం లేదండి, అంతా మీ మానసిక భ్రమ. నేను చెప్పినట్లు మీరు ఆహారం తగ్గించుకుంటే మీ గుండెకేం ఠోకలేదు. అట్టగే బాబు, పెళ్ళాం పోయినా ఇంకో దారి చేసుకోవచ్చు, గుండిపోతే రాదుగా. బాబు గారు ఇంకొకసారి సరిగ్గా చూడండి. డాక్టర్ బాబు, నీతో కాస్త మాట్లాడాలి.
ఓ నిమిషం ఇలా వస్తావా? కష్యస్ వస్తాం. కాస్త ఆలస్యమైన గురునాథం గుండెకేం లోట్లేదు, నువ్వు రా. మీరెళ్ళండి బాబు. ఏమిటి మళ్ళీ? ఈ రబ్బరు గొట్టాన్ని పట్టుకొని ఊళ్ళో వాళ్ళ గుండె చప్పుడు వినడం కాదు, ముందు నీ ఛాతి మీద పెట్టుకుని అక్కడ గుండెకాయ ఉందో లేదో తెలుసుకో. ఏమిటి అనేది? అవును బాబు, నీకు అసలు గుండె ఉంటే జానకమ్మని ఇలా ఏడిపించుకు తినవు. ఏం బాబు, మా జానకమ్మంటే నీకు అంతే గుట్టొచ్చిందా? అసలు ఏం పాపం చేసిందని ఆ తల్లిని ఇంత సూటి పొట్టు మాటలతో చంపుతున్నావు? పట్టణంలో చదవకపోయినా ఈ పల్లెల్లో ప్రతి మనిషిని చదివింది, మేడల్లో పెరగకపోయినా మా అందరి గుండెల్లో పెరిగింది. చిన్న సీమకు కూడా హాని చేయన సిరిమల్లిని ఎందుకు బాబు అలా చిదరించుకుంటున్నావు? ఆలు మగలన్న తర్వాత ఏవేవో గొడవలు వస్తుంటాయి పోతుంటాయి, అవన్నీ ఎట్టాగూ సర్దుకుపోవాలి. అసలు ఆ తల్లి ఏం తప్పు చేసిందో చెప్పు, నేను వెళ్ళి సర్ది చెప్తాను. ఇన్నాళ్ళు ఎలా చెప్పాలో తెలియక జానకిని బాధ పెట్టాను, ఇవాళ నువ్వు గట్టిగా చెప్పగలవని ధైర్యం ఇస్తున్నావు. అదేమిటో చెప్పు బాబు, నేను జానకమ్మతో చెప్తాను. జానకి, కొద్ది రోజుల్లో నీ పసుపు కుంకాలను పోగొట్టుకోబోతున్నావని చెప్పు. నీ భర్త పోయినా నువ్వు బతకాలని చెప్పు. డాక్టర్ బాబు, జానకమ్మా, జానకమ్మా, ఏమిటి మళ్ళీ? ఏమిటిది మళ్ళీ? ఏం లేదమ్మా, ఈ ముద్దు మొహాన్ని మళ్ళీ చూడగలనో లేదోనని ముచ్చట తీర్చుకుంటున్నాను. అదేమిటి ఇప్పుడు నీకేమైందని? నాకేం కాలేదమ్మా, మిలిటరీలో ఉన్న నా మొగుడికి ఏదో మాయ రోగం వచ్చిందంట. ఆడు బతకడమే కష్టమని ఉత్తరం వచ్చింది, ఆడికాడికి వెళ్ళిపోతున్నా. అయ్యో, నువ్వేం భయపడకు మళ్ళీ, వెళ్ళేటప్పుడు పోలేరుని తల్లికి మొక్కుకుని వెళ్ళు, ఆ తల్లి మీ ఆయన చల్లగా చూస్తుంది. పిచ్చి తల్లి, దేవుళ్ళు దేవతలు ఉన్నారు, వాళ్ళకి మొక్కుకుంటే ఎన్ని కట్టాలైనా తీరుతారని నమ్మి దండం పెడతాం. కానీ దేవుళ్ళు మనుషుల కంటే కర్కోటకలమ్మా, సుఖంగా ఉన్న ప్రాణాన్ని చూసి ఓరవలేరు, అందుకే దేవుళ్ళని రాళ్లతో చేస్తారు. అదే మాట మళ్ళీ, మన ఊళ్ళో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆ తల్లినే ముక్కేదాన్ని, వాళ్ళ కష్టాలు తీరడం నీకు మాత్రం తెలీదు. ఒకేళ నువ్వు అన్నట్టు ఆ పోలేరం ఉన్నా ఇతరులకి కోరితే బాగానే సాయం చేస్తుంది, కానీ సొంతానికి కోరితేనే సెవిటితైపోద్ది. ఒకేళ ఆ మనిషికి ఏమన్నా అవుతే మళ్ళీ ఈ జన్మలో నీకు పూలెట్టే యోగం ఉండదు. తిరుగు. అమ్మా పోలేనమ్మ తల్లి, నా మళ్ళీ పసుపు కుంకాలు కాపాడు తల్లి. వెళ్ళొద్దా బాబు. విన్నాను మళ్ళీ, ఊరంతా నీకు వచ్చిన కష్టాన్ని గురించి మాట్లాడుకుంటున్నారు. మీ ఆయన త్వరగా కోలుకోవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. పుట్టి పెరిగిన వాణ్ణి ఆదుకోలేని ఆ దేవుడు, అసలు పుటకే లేని వాణ్ణి ఏం ఆదుకుంటాడు బాబు? అవును బాబు, నాకు అసలు మొగుడే లేడు, నాకు ఏ మగాడు తాళి కట్టలేదు బాబు. సాటి ఆడవాళ్లలో సులకన కాకూడదని నాకు నేనే కట్టుకున్న పసుపు తాడు బాబు ఇది. ఏం బాబు, ఆడే లేనప్పుడు యాడికెళ్తానన్నా? యాడికెళ్ళినా పర్వాలేదు బాబు, ఇక్కడ మాత్రం ఉండకూడదు. ఎందుకో తెలుసా, ఇక్కడ ఉంటే నా పాడు నోరు ఊరుకోదు బాబు. నువ్వు చెప్పిన నిజం బయట పొక్కి ఆ నోట ఈ నోట జానకమ్మ సెవును పడితే ఆ తల్లి బతకలేదు బాబు. ఈ చేతులతో పెంచిన పూల మొక్క నా కళ్ళెదుటే పాడైపోతుంటే చూసి తట్టుకునే గుండె ధైర్యం నాకు లేదు బాబు, అందుకే వెళ్ళిపోతున్నా. నేను బతికుండగా ఈ పక్కకు రాను బాబు, ఈ ఊరు పక్కకే రాను. వెళతాను బాబు,
ఇంకెడతాను. ఎంత మంచి మనసులున్న ఈ పల్లెటూరుకు రావటం నిజంగా నా అదృష్టం. అయ్యగారు, అయ్యగారు. ఏమిటా పరో? అయ్యగారు లేరమ్మా. ఉన్నారు. ఏమిటిది? ఇదే అమ్మా బ్రాంది అమ్మా, అర్జెంటుగా తేరా అని పట్నం పంపారు. సర్లే, అక్కడ పెట్టాళ్ళు. అమ్మయ్యా, ఇది తెత్తుంటేనే గుండె దడదల్లాడింది. ఇది గుండెల్లోకి వెళ్తే ఎట్లుంటుందో. ఏమండి, ఏమిటండి ఇది? బ్రాంది. ఏం కళ్ళు కనపట్టలా? వీళ్ళు గ్లాస్ మంచినీళ్ళు తీసురా. ఎందుకండి ఇలా మారిపోయారు? ఏనాడు లేనిది ఏమిటండి పాడలవాటు? ఏది మంచి అలవాటో ఏది పాడలవాటో తెలుసుకోవాల్సిన చిన్నపిల్లాడు ఇంకా. నేను చెప్పిన పంచాయి వీల్లేదు, మీరు తాగడానికి వీల్లేదు. ఈ నరకం నుంచి బయటపడాలన్నా, కాస్త కూస్త మనశ్శాంతిని పొందాలన్నా నాకిదే దిక్కు. ఎవరేం చేశారండి మిమ్మల్ని? అసలు మీ మనసు ఎందుకు పాడుతుందో చెప్పొచ్చుగా. నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నా కంటల్లో ప్రాణం ఉండగా నేను మిమ్మల్ని తాగనివ్వను. డాక్టర్ సాబ్, ఈ తల్వార్ ఖాన్ బతికుండగానే జానకి బేటీ మీద చేయి చేసుకున్నావు అంటే నా తడాకా ఏమిటో చూడాలనుకుంటున్నావు అన్నమాట. చెప్పు, బేటీని ఎందుకు కొట్టావు? నా భార్య నా ఇష్టం, అడిగే హక్కు ఎవరికి లేదు. అరే, సంవత్సరమైనా నిన్న నీ బంధం కంటే చిన్నప్పటి నుంచి పెంచిన నా బంధమే గొప్పది డాక్టర్. బేటీకి ఏదన్నా జరిగితే అడిగే హక్కు నాకెప్పుడు ఉంటుంది. బాబా, ఇది మా ఇంటి విషయం, నువ్వు వెళ్ళు. చుప్పు రహో బేటీ. నీ కంట తడి రానంత వరకు అది నీ ఇంటి విషయం. నీ కంట నీరు తిరిగితే అది ఈ ఊరంతా ఆలోచించాల్సిన విషయం. అంతల్లాలు ముద్దుగా పెంచుకున్న మీకు సంసారం ఎలా చేసుకోవాలో భర్తను ఎలా చూసుకోవాలో నడపడం కూడా తెలియలేదా? ఏం జరిగింది బేటి? చెప్పు బేటి, ఏం జరిగింది చెప్పమ్మా. బాబా, ఎప్పుడు నేను ఆయన తావుడు మొదలెట్టారు. ఆ ఘోరం చూడలేక నేనే. అచ్చా అచ్చా, నీ అసలు రంగు ఇప్పుడు బయటపడింది. నీకు తాగుడు కూడా అలవాటు ఉందన్నమాట. తాకుండా నా బేటీని కొట్టినవాడివి, రేపు తాగితే నా బేటీని ఇంట్లోంచే గెట్టుతావు. రేపటిదాకా ఇప్పుడే గెడుతా. బేటీ, బేటీ, నీకు నిజంగా నా మీద ప్రేమ ఉంటే నేను బ్రతికుండగా మళ్ళీ ఇంటి కడప తొక్కద్దు. కావాలని మహర్షిని గడప దాటి పొమ్మన్నాడు, మళ్ళీ నువ్వే కావాలని తనే కాళ్ళా వేళ్లా పడే రోజు వస్తుంది. అప్పటికన్నా బేటీ నాకు బరువు కాదమ్మా. పదమ్మా, మన ఇంటికి ఎడదాం పద. ఆయన చూడకుండా నేను ఉండలేను బాబా. ఎవరు నీకు తోడమ్మా, ఎగరలేని చిలకమ్మా, నీ గురు నిన్నే కాదండవేళ. గూడంతా చిన్నబోయి గుండెల్లో జ్వాలరేగి కుమిలింది గోరింకా ఏవేళ. ఎవరు నీకు తోడమ్మా, ఎగరలేని చిలకమ్మా, నీ గూడు నిన్నే కాదండవేళ. మనసు కన్న శత్రువేది మాయదారిలో కందో, ప్రేమ బంధమోడిపోయే ఈ మమతాజూదంలో
శూన్యమైన ఆకాశంలో ఉన్నదం ధ్రువతారా ఆ కాంతిలో ఏ దిశగా సాగుతావో ఏ తీరం చేరుతావో ప్రేమిస్తే ఫలమింతే ఈ చింతే ఎవరు నీకు తోడమ్మా ఎగరలేని చిలకమ్మా నీ గూడు నిన్నే కాదందవేళ చెప్పలేని మాట కన్నా భారమేది హృదయంలో చేసుకున్న బాసలన్నీ చెరిగే ఈ శాపంలో ఎంత నీవు ప్రేమించావో అంత నీకు ఎదకోత ఈ బాటలో దీపంగా కాలుతావో తారల్లే రాలుతావో ప్రేమిస్తే బ్రతుకింతే కథయింతే ఎవరు నీకు తోడమ్మా ఎగరలేని చిలకమ్మా నీ గూడు నిన్నే కాదంద వేళ గూడంతా చిన్నబోయి గుండెల్లో జ్వాల రేగి ఉమిలింది గోరింకా ఈ వేళ ఎవరు నీకు తోడమ్మా ఎగరలేని చిలకమ్మా నీ గూడు నిన్నే కాదన్న వేళ జానకి ఆకలిస్తుంది అన్న వడ్డీ వడ్డిస్తున్నానండి ఒక క్షణం బేటీ వస్తున్నా బాబా ఆయనకి అన్నం వడ్డిస్తున్నాను బేటీ ఎవరికమ్మా ఈ భోజనం ఆయనకి బాబా ఆకలిస్తుంది భోజనం పెట్టమన్నారు బేటీ ఏమిటమ్మా ఇది నిజం బాబా జానకి ఆకలిస్తుంది అన్నం వడ్డించు అని ఆయన అన్న మాటలు నా చెవులారా విన్నాను పట్నం బాబులకు ఆకలిస్తే అన్నపూర్ణ చేతి వడ్డన కోసం ఆగరమ్మా ఈ నిజం ఆ డాక్టర్ బాబుని చూసి తెలుసుకున్నాను ఆయన మహారాజులా తిని తిరుగుతున్నాడు నువ్వు మాత్రం అన్నం నీళ్లు మాని హస్తమానం ఆయన్నే తలుచుకుంటూ చేతులారా నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు ఆయనే ఆశయించుకున్నాక నేనెందుకు బ్రతకాలని అన్నం నీళ్లు మానుకున్నాను ఆ చావు కూడా నా మీద అసహ్యం వేసింది కాబోలు నా దగ్గరకే రావడం లేదు బేటీ అవును బాబా నా ఇంటి గడప తొక్కద్దని ఆయన వేసిన ఒట్టు నన్ను కట్టుపడేసింది కళ్ళుండి ఆయన చూడలేని నేను జీవోత్సవంలో ఎందుకు బ్రతకాలి ఎవరి కోసం బ్రతకాలి అరే ఏం మాట్లాడుతున్నావు బేటీ కళ్ళు తెరవకుండానే కన్నవాళ్ళని పోగొట్టుకున్న నిన్ను కళ్ళల్లో పెట్టుకుని పెంచిందమ్మా ఈ ఊరు ఆ డాక్టర్ బాబు వస్తాడు నిన్ను చేసుకుంటాడు అని పెంచలేదే మోస్తీరుగానే ఆయన నిన్ను అసహించుకున్నంత మాత్రాన మా ప్రేమ తరగదమ్మా మా బిడ్డ మాకు ఎప్పుడూ బరువు కాదు కానీ బిడ్డ ఆడదు బాబా నవమాసాల మోసి తల్లి పెళ్లి చేసి తండ్రి తమ బరువు దించుకున్నా జీవితాంతం భరించేవాడు భర్త ఆ దేవుడికే బరువైన ఆడదే ఈ భూమి కూడా భారమవుతుంది బాబా నా జనకలా ఉంది బేటీని చూస్తే మీరు ఇప్పుడు గుర్తుపట్టారు సార్ మళ్ళీ మా జానకమ్మ అయిపోయింది పెళ్లికి ముందు గలగలా నవ్వుతూ ఎలా ఉండేదో ఇప్పుడు అంతే
మీ గురించి ఉన్నవి లేనివి కల్పించి చెప్పాను. కథం అసలు మీ ఊసే ఎత్తటం లేదు. వేళకింత తిని హాయిగా ఉంది. బేటీ గురించి మీరేం బెంగపడకండి సార్. నేను నిన్ను నాటకం ఆడమని కోరింది జనక దగ్గర, కానీ నా దగ్గర కాదు. డాక్టర్ సాహా, నా జానక ఎలా ఉందో చెప్పనా? నా కోసం అన్నం నీళ్లు మానేసి అనుక్షణం నా గురించి ఆలోచిస్తూ కంటికి మెట్టికి ఏకతారగా ఏడుస్తూ ఉంది. ఒకవైపు నేను వేసిన ఒట్టు కట్టిపడేస్తే, మరోవైపు నేను కట్టిన తాళి ఏకతాళి చేస్తూ ఉంటే తట్టుకోలేక సతమతమైపోతూ ఉంది. బాబు, ఇవన్నీ మీకు ఎవరు చెప్పారు బాబు? నీ కన్నీళ్ళే చెప్తున్నా. కాన్భాయ్, నోటికైతే అబద్ధం అంటుంది తెలుసు, కానీ కన్నీటికా శక్తి లేదు. అవును డాక్టర్ బాబు, మీకు కన్నీళ్ల బాధ తెలుసు, కట్టుకున్న భార్య బాధ తెలుసు. ఆ రెండింటినీ తట్టుకునే శక్తి మీకుంది, కానీ నాకంత శక్తి లేదు బాబు. నయం కాని జబ్బు మిమ్మల్ని చంపుతూ ఉంటే మీరు దూరం అయిపోయారన్న బాధతో నా బేటీ ఏ క్షణంలో ఏం చేస్తుందో తెలియకుండా ఉంది. మీ ఇద్దరి మధ్య కాలుతున్న కట్టిలా నేను మిగిలిపోయాను. నీ బాధ నాకు అర్థమైంది బాయ్. అయినా ఇంకా ఎంతో కాలం ఇంకా బాధ ఉండదు. రేపో మాపో నా బ్రతుకు శాశ్వతంగా తెరపడిపోతుంది. కనీసం ఆ తెరపడేవారికన్నా నా నటన్ని కొనసాగిద్దామనుకున్నాను. కానీ కానీ కళ్ళు మూసిన తెరిచిన నా భార్య కనిపిస్తుంది బాయ్. నేను పోయేలోక ఒక్కసారి నా భార్యను చూడాలంది. ఒక్కసారి నా భార్యను చూడాలంది బాయ్. డాక్టర్ బాబు, మీ బాధ చూడలేకపోతున్నాను. ఇప్పుడే వెళ్ళి జానకిని తీసుకొస్తా. జానకి నన్ను ఏ విధంగా చూస్తే గుండె పగిలిపోతుంది. నేను మీకు దూరమైన జానకి దూరం కాకూడదనే ఉద్దేశంతోనే ఈ నాటకాన్ని ప్రారంభించాం. దీన్ని ఇలాగే ముగిద్దాం. నన్ను ఇలా ఒంటరిగానే పోనీ బాయ్. నీకు నిజంగా నా మీద ప్రేమ ఉంటే నేను బ్రతికుండగా మళ్ళీ ఇంటి గడప తొక్కద్దు. బాబా, ఆయన కబురు పొమ్మితే వెళ్ళావు కదూ, ఆయన ఏమన్నారు? ఆయనకి నా మీద కోపం తగ్గిందా? నన్ను తీసుకురమ్మన్నారా? అసలు ఇంతకాలం ఎందుకు రాలేదని నా మీద కోపడ్డారు కదూ. ఎలా వెళ్తాను బాబా? ఆయనగా నన్ను రావద్దని ఒట్టేశారు. చెప్పు బాబా, ఏమన్నారు? ఏమిటమ్మా నువ్వు అనేది? ఎవరు కబురంపారు? నేను ఎక్కడికెళ్ళాను? అదేంటి బాబా, నువ్వు వస్తుంది ఆయన దగ్గర నుంచేగా. నేను డాక్టర్ బాబు ఇంటికి వెళ్తావా? బాగాలేదానివమ్మా, నేను ఆయన చూసే చాలా రోజులైంది. బాబా, నువ్వు అబద్ధం ఆడుతున్నావు. నువ్వు ఆయన నుంచి రావడం నేను కళ్ళారా చూశాను. బేటీ, ఎవరిని చూసి ఎవరనుకున్నావో, నేను ఆ ఇంటికి వెళ్ళలేదు. బాబా, ఆయన నన్ను కోపడినా బాధపడినా ఏమన్నారో అది నాకు కనీసం చెప్పు. బేటి, నేను ఆ ఇంటికి వెళ్ళలేదు వెళ్ళలేదు. అయితే నా మీద ఒట్టేసి చెప్పు. నీ మీద కాదమ్మా, నా మీదే ఒట్టేసుకుని చెప్తున్నాను. నేను ఆ ఇంటికి వెళ్ళలేదు. ఇప్పటికైనా నా మాట నమ్ముతావా? మరి నేను చూసింది నీ కళ్ళు చెవులు నీ ఆధీనంలో ఉంటేగా. మొన్న డాక్టర్ బాబు అన్నం పెట్టమని కేకేశాడన్నావు, ఇప్పుడు నేను ఆయన ఇంటి నుంచే వచ్చానంటున్నావు. ఇలా అస్తమానం అదే ఆలోచనలో ఉంటే ఏదో రోజు పిచ్చిదాని అయిపోతావమ్మా. నువ్వు అన్నట్టు పిచ్చిదానైనా బాగుండు. భారీగా ఆయనకు దూరమైనా రోగిగానైనా ఆయనకు దగ్గర అవుతాను. డాక్టర్ బాబు గారికి జబ్బు బాగా ముదిరిపోయిందట పిన్ని. మరి నాలుగైదు రోజుల కంటే బతకడట. ఏమిటో పిన్ని, అనుకున్నాను సేపు లేదు ఆ పిల్ల అదృష్టం. జానకమ్మకి ఇంకా తెలీదుగా, తెలిస్తే ఏమైనా ఉందా? రంజాన్ నెలలో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకుండా పస్తులున్నాను.
మొహరం నాడు కణకళ్ళాడే నిప్పుల్లో నడిచాను. నడి సముద్రంలో ఉన్నా, నడవలేని రోగంతో ఉన్నా ప్రతి పూటాని నమాజ్ చేస్తూనే ఉన్నాను. కానీ ఏనాడు ఏ కోరిక కోరలేదు. ఈనాడు కోరితే తప్పకుండా తీరుస్తావన్న నమ్మకంతో కోరుతున్నాను. నాకు చావుని ప్రసాదించల్లా, నన్ను తీసుకుపో. అవునల్లా, బొట్టు కాటుక అంటే ఏమిటో తెలియని ఈ పఠాన్గాడి దగ్గరికి వచ్చి ఆ చిట్టి తల్లి తిలకం దిద్దమని అడిగేది. వచ్చి రాని పొట్లు నేను పెడితే వాటిని అద్దంలో చూసుకుని మురిసిపోయేది. చెరిగిపోతే మళ్ళీ మళ్ళీ అడిగి దిద్దించుకునేది. కానీ కొడిగట్టిన దీపంలా ఉన్న డాక్టర్ బాబుని ఈ చీకటి రాత్రి కాటేయబోతోంది. తెల్లవారగానే సంఘం నిద్రలేచి నా బేటీ నుదుటి కుంకుమని శాశ్వతంగా చెరిపేస్తుంది. పసుపు కుంకాల్లే ప్రాణంగా చూసుకునే నా బేటీని వాటికి దూరంగా తరిమేస్తుంది సమాజం. గలగల్లాడే గాజులతో నిండుగా ఉండే నా బేటీ చేతుల్ని బండకేసి కొడుతుంది మహిళా లోకం. ఆ డాక్టర్ బాబుని బతికించే శక్తి నీకు లేదు. నా బేటీని నలుగురు విధవరాల్ని చేస్తుంటే ఆపే శక్తి నాకు లేదు. ఈ చేతులతో పెంచిన నా బేటీ జీవితం నా కళ్ళ ముందే కాలిపోతుంటే నేను భరించలేను. అందుకే నన్ను చంపేయి. ఎలా చూస్తుండు కానీ నేను శాశ్వతంగా విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను. వెంటాడే మరణానికి, వేటాడే కాలానికి, హారతి పట్టే ఆఖరి క్షణాల్లో ఉన్న అంచానికి తెల్లవారక ముందే ఆ కథ తెల్లారిపోతుంది. జానకి ఇన్నాళ్ళు నా మనసు చంపుకుని నీ మనసు కష్టపెట్టిన ఈ ఆఖరి క్షణాల్లోనైనా నిన్ను కళ్ళారా చూసుకోవాలని నా మనసు ఆరాటపడుతుంది. అయినా నువ్వెలా వస్తా? నేను బ్రతికుండగా మళ్ళీ ఇంటి గడప తొక్కకూడదని నేనే నిన్ను శాసించాను. నువ్వెలా వస్తా? రాలేదు, రాకూడదు కూడా. ఇన్నాళ్ళు నీతో చెప్పకుండా దాచిన ఈ నిజాన్ని నేను బ్రతకుండగా నువ్వు తెలుసుకోలేకపోయినా, కనీసం నేను పోయిన తర్వాతనే తెలుసుకోవాలి. నా మీద ద్వేషంతో నువ్వు బ్రతకాలి, నువ్వు కలకాలం బ్రతకాలి. అప్పుడే నా ఆత్మకు శాంతి జానకి, అప్పుడే నా ఆత్మకు శాంతి. పల్లెటూరు దాన్నది అన్నం పొన్నం ఎరగిన అమాయకురాలని తెలుసు కూడా ఎందుకండి నన్ను ఇంత మోసం చేశారు? నేనేం పాప చేశారండి? నాకెంత శిక్ష విధించారు? నువ్వు చనిపోకూడదని
నిండుగా నూరేళ్లు బ్రతకాలనే జానకి. ఇంతేనండి మీరు నన్ను అర్థం చేసుకోండి. మీరే లేరని తెలిసాక నేను ప్రాణాలతో ఉంటానని మీరెలా అనుకున్నారండి? ఏడడుగుల బంధాన్ని ఎంత తేలిక అంచనా వేశారండి. అయినా నేను కంట తడి పెడితేనే తట్టుకోలేని మీరు ఈ అగ్ని పర్వతాన్ని ఇంతకాలం గుండెల్లో ఎలా దాచుకోగలిగారండి? నా కంటి వెలుగైన నువ్వు ఈ ఊరికే దీపమై శాశ్వత వెలుగుగా నిలిచిపోవాలని జారికి. మీరే కన్ను మూస్తే ఈ వెలుగు ఇంకెక్కడుంటుందండి? జానకి, దేవుడు ఇచ్చిన జీవితాన్ని అంతం చేసుకునే హక్కు మానవుడికి లేదు. లేచి జానకి. నిజమే, కానీ భర్త పాదసేవ చేసుకునే హక్కు భార్యకు ఉందండి. అది కూడా నాకు లేకుండా చేశారు ఎందుకండి? జానకి, పసుపు కుంకాలతో నూరేళ్లు పచ్చగా సాగిపోవలసిన నీ జీవితాన్ని అర్థాంతరంగా అన్యాయం చేసి వెళ్ళిపోతున్నందుకు నన్ను క్షమిస్తావు కదా? జన్మ జన్మలకి నువ్వే నా భార్యవు కావాలని, అప్పుడైనా నీకు న్యాయం చేసే అవకాశం ఇవ్వమని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను జానకి. ప్లీజ్ నువ్వు మాట్లాడద్దు, నన్ను మాత్రమే మాట్లాడి. నిన్ను ముత్తైదువులా నా ఇంటి మహాలక్ష్మిగా ఒకసారి ఒకసారి చూసుకోవాలనుంది. ప్లీజ్ నా మాట కాదనుకో, ఒక్కసారి చూసుకోవాలి. ప్లీజ్ ప్లీజ్. అలాగేనండి. ఓడిపోయావయ్యా భగవాన్, నువ్వే ఓడిపోయావు.
లోకంలో ఎందరినో వేరు చేసినట్లే డాక్టర్ సాబుని ముందు తీసుకెళ్లిపోయి నా బేటీని ఒంటరి దాన్ని చేయాలనుకున్నావు, చూసి ఆనందించాలనుకున్నావు. బతికుండగా జబ్బు పేరుతో వీళ్ళిద్దరిని కొంతకాలం వేరు చేయగలిగినా చావులో మాత్రం వీళ్ళని వేరు చేయలేకపోయావయ్యా. ఈ పుణ్య దంపతుల చేతిలో నువ్వే ఓడిపోయావయ్యా, ఓడిపోయావు.